ना सवाल विदलते वायरल का मार पोतन दे चैलेंज विसरते फंगल का मार पोतन दे पॉलिटिकल ड्रामा बागा पंडिस्तारु पार्टी अड़िते बागा फंड कोड़ा इस्तारु पाइकी सादा सीधा का कनिपिंचे आसामी कानी फाइल्स ओपन चेस्ते बड़ा भूस्वामी पालम्मिना पूलम्मिना कष्टपड़ना राजकीयाल्लोकि वच्चिना సక్సెస్ అయినా అని చెప్పే ఆ పొలిటీషియన్ ఎవరో ఇప్పటికే మీరు అందరూ కూడా గెస్ట్ చేసి ఉంటారు. ఎస్ హీస్ నన్ అదర్ దాన్ మంత్రి మల్లారెడ్డి గారు. ఆయన ఇవాల్టి క్వశ్చన్ అవర్ గెస్ట్. ఆయనతో మాట్లాడదాం సార్. నమస్తే. ఒకే ఒక్క డైలాగ్ యూత్ అందరినీ కట్టిపడేసేలా చేసింది. హీరోలకు కూడా రానంత ఫేమస్ అయిపోయారు. అంత పేరు వచ్చింది ఆ డైలాగ్ తర్వాత. అసలు మీరు ఆ మాట అనేటప్పుడు అనుకున్నారా ఇంత ఫేమస్ అవుతుందని? నా జీవితంలో ఎప్పుడు ఏది అనుకోలేదు. నేను పాలమెటప్పుడు నేను ఇంత గొప్పని అవుతానని ఎప్పుడు అనుకోలే. నేను పూలమెటప్పుడు ఇన్ని కాలేజీలు పెడతానని కూడా ఎప్పుడు అనుకోలే. నేను కాలేజీలు పెట్టినప్పుడు నేను రాజకీయంలోకి వచ్చి ఎంపీ అవుతానని అనుకోలే. నేను మెడికల్ కాలేజీలు పెట్టినప్పుడు నేను మినిస్టర్ అవుతానని కూడా ఎప్పుడు అనుకోలే. నా అన్నీ కూడా కష్టపడతా ఉన్నా సక్సెస్ అవుతా ఉన్నా బండి నడుస్తూ ఉంది. ఎలా ఉంది ఇప్పుడు ఎన్నికల హడావిడి నడుస్తుంది నియోజకవర్గంలో మీకు ఎలా ఉంది హడావిడి అంతా? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది ఎలక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు నేను గెలిచి 4.5 ఇయర్స్ అయింది. దగ్గర దగ్గర 5 ఇయర్స్ ఒక 2-3 నెలలు తక్కువ నెల 2 నెలలు తక్కువ. నేను గెలిచినాక ఫస్ట్ ఇయర్ సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్. నా నియోజకవర్గం ఎట్లుందంటే భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం. 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉన్న ఏకైక నియోజకవర్గం దేశం లేదని ఉందంటే అది మెడిసిన్ నియోజకవర్గం. కాబట్టి 10 మున్సిపాలిటీకి ఎలక్షన్ అయినాక ఇమీడియట్గా కరోనా వచ్చింది. 2 ఇయర్స్ అంటే 1 ఇయర్ ఎలక్షన్ వెళ్ళిపోయింది, 2 ఇయర్స్ కరోనా. మాకు మిగిలిందంతా ఈ 1.5 ఇయర్స్ పని చేయబట్టి. రైట్ సార్, ప్రశ్నల బాణాలతో మా జర్నలిస్టుల టీం రెడీగా ఉంది మీతో మాట్లాడడానికి. రాఘవేంద్ర గారు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. మంత్రి మల్లారెడ్డి గారు, మీరు మల్కాజ్గిరి ఎంపీ అంటే టీడీపీ నుంచి గెలుపొందిన తర్వాత మీరు అంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత మీరు అన్నారు తెలంగాణలో పిచ్చి తుగ్లక్ పాలన ఉంది, హైదరాబాద్ తెలంగాణలో పిచ్చి తుగ్లక్ పాలన ఉంది, తెలంగాణలో పిచ్చి తుగ్లక్ పాలన ఉంది. అప్పుడు నేను ఎప్పుడు అన్నాను గమ్మ చెప్తూ 1 ఇయర్ లో మనం అబ్జర్వ్ చేస్తే మనకే తెలుస్తుంది ఇక్కడ ఎంత పిచ్చి తుగ్లక్ పాలన ఉన్నది అనేది. ఈ రోజు అదే హైదరాబాద్ లో ఆయన పరిపాలన, ఎవరికి కూడా ఉద్యోగం లేదు, ఎవరికి కూడా పరిపాలన లేదు, ఎవరికి కూడా హైదరాబాద్ లో అనేది బిజినెస్లు లేవు, వ్యాపారాలు లేవు, పేద ప్రజలకి కరెక్టే. అది ఫస్ట్ ఇయర్ అట్లనే ఉండే, నేను అన్నట్టుగానే ఉండే. కేసీఆర్ పిచ్చి తుగ్లక్ పాలన చేశారు అప్పుడు. పిచ్చి తుగ్లక్ అని అంటే లేను అన్నారు కదా. అరే ఇనవయ రాఘవ, ఫస్ట్ ఇయర్ లో ఉద్యోగాలు రాలేదు, అసలు ప్రభుత్వమే నడిచినట్లేదు అప్పుడు అన్నది కాబట్టి అది అన్న. నేను అంటే కట్టుబడి ఉన్నారు మొదటి సంవత్సరం టీఆర్ఎస్ పాలన కట్టుబడి నేనే అన్నది కదా. అది అదే దానికి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నారు, దానికి కట్టుబడి ఇప్పటికి ఉన్నారా? నేను కూడా నేను అన్నదే కదా, అది కట్టుబడి నేనే చెప్తున్నా కదా. ఫస్ట్ ఇయర్ లో అట్లా ఉండే ప్రాబ్లం నాకు కనిపించింది, నేను చెప్పిన ఏం మారలేదు స్వరం. అంటే పిచ్చి తుగ్లక్ పాలనే ఉంది అప్పుడు. ఫస్ట్ ఇయర్ లో నేను టీడీపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద అప్పుడు అన్నది, దానికోసమే నేను మాట్లాడినా అప్పుడు. అప్పుడు అప్పుడు ఆ పాలన కూడా స్టార్టింగ్ వాళ్ళకు కూడా సరిగా లేకుండే కాబట్టి అది అన్నా నేను. సరే, మీ ఫేమస్ డైలాగ్ పాలమ్మిన పూలమ్మిన ఆ తర్వాత కష్టపడి పైకి వచ్చాయని చెప్పి అన్నారు కదా. పాలమ్మడం వరకు ఓకే, అందరికీ ఇంటింటికి వెళ్ళి అమ్మడము, ఆ తర్వాత మీ ఫ్యామిలీ అంతా కూడా తిరగడం ఓకే. ఈ పూలమ్మడం కథ ఏంటి సార్? దీని వెనకాల ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఏం లేదు. చూడు, నేను ఏది చెప్పినా స్వచ్ఛంగా చెప్తా. చెప్పండి. నాది ప్రతిదీ కూడా ప్రజలకంతా నాది ఓపెన్ హార్ట్ కుల్లా దిల్. నేను పూలమ్మిన, నేను ఈ వర్డ్ ఎందుకు ఫేమస్ అయింది కుడతా అది నాకు కూడా తెలియదు. కానీ జనరల్గా మా స్టూడెంట్స్కు నేను ఏం చేసినో చెప్పుకుంటూ వచ్చిన. నేను చిన్నప్పుడు పాలమ్మిన, 70s నుంచి 80 దాకా పాలమ్మిన, 80s నుంచి 90 దాకా బోర్వెల్ నడిపించిన, 90s నుంచి 20 దాకా పూలమ్మిన,
20 నుంచి కాలేజీలు పెట్టా. ఆ పూల బిజినెస్ ఏంటి అర్థం కావట్లేదు సార్. అందరూ చాలా ఆ పూల బిజినెస్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. 100 ఎకరాలు నా భూమిలో గులాబీ తోట పెట్టా. రోజు ఒక లారి పూలు నాతానే వెళ్తుంది సార్. పూలమ్మే 100 ఎకరాలు సంపాదించారా? పూలమ్మేటప్పుడే 100 ఎకరాలు ఉందా మీకు? అప్పుడు ఉన్ననే 100 ఎకరాల పూల తోట ఉండే నాకు. అవును, అట్లాంటప్పుడు పాలమ్మి ఇంత వ్యాపారం చేసిన ఇంత పైకి వచ్చిన అనే బదులు పూలమ్మేటప్పుడే 100 ఎకరాలు ఉంటే అప్పటి నుంచే మీరు భూస్వామి కదా? అవును. మరి కాదంటే కాదని ఎవరన్నారు? భూస్వామి కాదని మీరే అన్నారు కదా. పాలమ్మిన పూలమ్మిన పెట్టినని పూల తోట పెడితేనే కదా పూలమ్మిన. పాలమ్మే స్థాయి నుంచి మెడికల్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చిన అన్నారు. మీరు పాలమ్మే పూలమ్మే స్థాయిలోనే 100 ఎకరాలు ఆశామని చెప్తున్నారు కదా? ఒకసారి కరెక్ట్ నువ్వు నన్ను మిస్గైడ్ చేయకు. నేను 70 నుంచి 80 దాకా ఏమమ్మినా పాలమ్మినా, 80 నుంచి 90 దాకా ఏం చేసినా బోర్వెల్ నడిపించినా, 90 నుంచి 2000 దాకా ఏమో చేయరా పూల తోట పెట్టిన, 100 ఎకరాలు గులాబీ తోట పెట్టిన. సార్ మాది తమ్మలి కమ్యూనిటీ. మాది తమ్మలి కమ్యూనిటీ అంటారు. తమ్మలి తమ్మలి అదొక బీసీడీలో ఒకటి. మాది దాదాపు 50 ఏళ్ళ నుంచి పూల వ్యాపారమే. ఆ సక్సెస్ మంత్రం ఏదో చెప్తే మేము కూడా ఒక మల్లారెడ్డి లాగా ఎదుగుతాం. ఎందుకంటే మేము ఇప్పటికీ పూలు అమ్ముతానే ఉన్నాం, ఇంకా ఏం ఆస్తులు సంపాదించలేకపోతున్నాం. కరెక్ట్ క్వశ్చన్ అడిగాను. చాలామంది పూల పాల వ్యాపారం చేశారు, సక్సెస్ కాలేదు. చాలామంది పూల వ్యాపారం చేశారు, సక్సెస్ కాలేదు. చాలామంది బోర్వెల్ నడిపించారు, సక్సెస్ కాలేదు. చాలామంది చిట్ ఫండ్ నడిపించారు, సక్సెస్ కాలేదు. ఒకటి రామోజీరావు తప్ప చాలామంది స్కూళ్ళు కాలేజీలు పెట్టిరు, సక్సెస్ కాలేదు. అది దాంట్లో కూడా ప్రతి దాంట్లో నేను పూల పాలమ్మేటప్పుడు కూడా 1000 లీటర్ల పాలమ్మిన, బోర్వెల్ నడిపించేటప్పుడు కూడా రోజు 10,000 రూపాయలు సంపాదిస్తుంటే, రోజు 10,000 80 నుంచి 90. గులాబీ తోట పెట్టినప్పుడు కూడా రోజు 20,000 30,000 గులాబీ తోట మోంజాయ మార్కెట్లో పూలు అమ్ముతుంటే నేను రోజు గులాబీ తోట. ఈ శ్రావణ మాసం కార్తీక మాసం వస్తే అసలు పూలు దొరకకపో, 100 ఎకరాల గులాబీ తోట పెట్టాను. అదే జాగాలు ఇప్పుడు కాలేజీలు పెట్టిన. మల్లారెడ్డి గారు, మీ కాలేజీలో మెరిట్లో సీట్ వచ్చే వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చే వాళ్ళు ఉంటారు. రాజకీయాల్లో మల్లారెడ్డికి మేనేజ్మెంట్ కోటాలోనే సీట్లు వచ్చాయి, సమర్థిస్తారా? చూడు, మేనేజ్మెంట్ కోటా మెరిట్ అనేది పొలిటికల్లో ఉండదు. అది కాలేజీల సీట్లలో ఉంటుంది. అది ఇక్కడ మన ప్రతిభను బట్టి, మన టాలెంట్ను బట్టి. మీ ప్రతిభ ఏంది సార్? ఎంపీగా టీడీపీలో గెలిచారు, ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చారు. టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కాదని మల్లారెడ్డి టికెట్ తీసుకున్నారు. అయిపోగానే ఎంపీ మంత్రి అయ్యారు బాబు. అయిపోగానే మంత్రి అయ్యారు. ఆ తర్వాత మీ అల్లుడికి ఎంపీ టికెట్ ఇప్పించారు. ఎంపీ టికెట్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. ఇదంతా మేనేజ్మెంట్ కోటాలు కదా? అది మేనేజ్మెంట్ కోట అన్నారు కదా, టాలెంట్. అదే టాలెంటే మేనేజ్మెంట్ అని. టాలెంట్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే నువ్వు నమ్ముతున్నది? మేనేజ్మెంట్ కోట వేరు, టాలెంట్ వేట. ఇప్పుడు ఒక నిమిషం, కేసీఆర్ కుటుంబంలో తప్ప ఎవరికి ఇన్ని టికెట్లు రాలేదు సార్? ఎవరికి ఇన్ని ఆఫర్స్ కూడా రాలేదు. నాకు ఏమి రాజకీయం సంబంధం లేదు. 2014 దాకా తెలంగాణ వచ్చేదాకా నేను ఏ పార్టీలో మెంబర్ లేను. తెలంగాణ వచ్చినాక నేను ఎంపీ సీట్ కోసం కావాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు దానికి పోయినా 2014లో. అప్పుడు March 19th 2014 నేను పార్టీలో జాయిన్ అయినా, నాకు సీట్ ఇచ్చిండు. నేను ఏమా ఏమిలో నడగొట్టా. నా వెంబడి ఎవరెవరు నిలబడ్డారు గుర్తా నీకు? జయప్రకాష్ నారాయణ్, మైనంపల్లి హనుమంతరావు, సర్వే సత్యనారాయణ సెంట్రల్ మినిస్టర్, ఆర్ నాగేశ్వరరావు, మళ్ళా డీజీపీ దినేష్ రెడ్డి, ఐదుగురు. ఏమా ఏమి నాకు ఏం తెలియదు. అప్పుడు నేను చాలా బోలా, నాకు రాజకీయం ఏబీసీడీ తెలియదు. నాకు నేనే గెలిస్తే మేమనేది కూడా అదే సార్, మీకు రాజకీయాల్లో ఏబీసీడీలు కూడా తెలియదు. మీరు వచ్చి మీరు వచ్చి మేనేజ్మెంట్ కోటాలో షార్ట్ కట్ లా మేనేజ్మెంట్ కోటాలు ఏం రాలే కదా నేను. నిలబడి ఏమా ఏమిలను ఇంటలెక్చర్స్ వాళ్ళని కాదని నన్ను గెలిపించారు. అంటే ఎట్లా సార్ మీ క్రెడిట్? మీకు ఇట్లా సక్సెస్ ఎట్లా సార్? ప్రజల తీర్పే కదా. ఇప్పుడు రాజకీయాల్లో సార్ మల్లారెడ్డి గారు టీఆర్ఎస్ లో 2001 నుంచి ఉద్యమం చేసినటువంటి వాళ్ళంతా కూడా అసలు ఏ పదవి రాకుండా ఉన్నారు. 2014లో మీరు వచ్చారు, మొత్తం మేనేజ్మెంట్లో వచ్చారు. చాలామంది జర్నలిస్టులు 30-40 ఏళ్ళ సంగతి చేస్తున్నారు, యాడున్నోళ్ళు ఆడే ఉన్నారు. ఇలా చాలామంది ఎన్టీవీ టీవీ 9 రకరకాల పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. ఎవరి టాలెంట్ వాళ్ళే, ఎవరి స్కిల్ వాళ్ళే. అదే సార్ మీ టాలెంట్ కూడా చెప్తే, మీ టాలెంట్ కూడా చెప్తే చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, తెలుసుకుంటారని చెప్తా. నేను ఇంత సక్సెస్కు కారణమేంది గుర్తా? ఇన్ని కాలేజీలు, ఇంత రాజకీయంలో, ఇంత ఫేమస్, ఇవన్నిటికీ ఒక ముఖ్యమైన కారణం ఉంది. ప్రతి పనిలా
డీప్గా ఇన్వాల్వ్మెంట్ అవుతా. సీరియస్నెస్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో. హోంవర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లానింగ్ అనేది కూడా కరెక్ట్ ఉంటుంది. దానికి తోడు హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. ఇవన్నిటికి తోడు ఏం చేస్తాం కుడతా? డిసిప్లిన్, రెస్పెక్ట్. సక్సెస్కు కారణం నాలుగే మంత్రాలు. డిసిప్లిన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, డబ్బులు వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. మనం తప్పకుండా ప్లాన్ చేసుకుంటే గ్యారంటీగా సక్సెస్. డిసిప్లిన్ అంటే తొడగొట్టడమా అండి? ఎవడన్నా ఫాల్తుగాడు చెప్తే తొడగొట్టవలసిందే. తొడగొట్టటోనికి తొడగొట్టాలి, మర్యాద ఇచ్చటోనికి మర్యాద ఇవ్వాలి. మల్లాడి గారు, మీరు డిసిప్లిన్ అవతలోడు ఏదన్నా వాని ఇష్టం వచ్చినట్టు వాగితే చూసుకుంటా కూర్చుంటావా? మల్లాడి గారు, మీరు డిసిప్లిన్ మాట్లాడారు, డిసిప్లిన్ వచ్చిన మాట్లాడితే చూసుకుంటా కూర్చుంటావా? మల్లారెడ్డి గారు మనకు రేషం లేదా? మల్లారెడ్డి గారు వినండి, డిసిప్లిన్ గురించి మీరు మాట్లాడారు, డిసిప్లిన్ ఉండాలని. ప్రజలు మిమ్మల్ని టీడీపీ నుంచి ఎంపీగా గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి, ఏ డిసిప్లిన్తోనా మీరు ఆ పార్టీ మారారు? చాలా మంచి క్వశ్చన్ అడిగింది. నేను టీడీపీలా రెండేళ్ళు ఉన్నా, టీడీపీలో గెలిచిన. ఇక్కడ తెలంగాణ అంతా మా 12 మంది ఎమ్మెల్యేలు మొత్తం టీఆర్ఎస్లోకి మారిపోయారు. తెలంగాణలో తెలుగుదేశంలో నేను ఒక్కనే ఎంపీ ఉన్నా. నేను ఏకాక అయిపోయినా. ఇక్కడనేమో అభివృద్ధి ఫస్ట్ ఇయర్ జర డామే డమ్మి నడిచింది. అది తుగ్లక్ పాలన నడిచింది. మీరు అన్నట్లు, మీరు అప్పుడు అన్నట్లు అంటే బారు బారు నా నోరుతో అనిపిస్తావు అట్లా? మీరు అన్నది గుర్తు చేస్తున్నారు సార్, అంటే అంత కసి ఉందా నీకు? సార్ పాలం మీద గుర్తుంది కానీ చెప్పండి, చెప్పండి ఏ డిసిప్లిన్ ప్రకారం? మల్లారెడ్డి గారు వినిపించాడు కదా? మల్లారెడ్డి గారు రాజకీయంలో చెప్తామయ్యా, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో మాట్లాడతారు, ఏ పార్టీకి ఆ పార్టీ ఉంటే ఆ పార్టీకి డబ్బా కొడతారు. డబ్బా కొట్టేది కాదు భయా, ఆ మూమెంట్ని బట్టి, అరే ఆ మూమెంట్ని బట్టి, ఆ టైంని బట్టి మాట్లాడారు. చెప్పండి ఏ డిసిప్లిన్ ప్రకారం టీడీపీలో నుంచి మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే, మల్కాజ్ ప్రజలు 5 మంది ఏమాయమీలను పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపిస్తే మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళారు? నేను టీఆర్ఎస్లోకి ఎందుకు పోయినా అంటే 2 ఏళ్ళు చూసినా అక్కడ ఎవ్వరు లేరు. ఉన్న 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు అంతా టీఆర్ఎస్లోకి పోయినరు, నేను ఒక్కనే మిగిలినా. నేను ఉందామనుకున్నా, కానీ ఉన్నా నేను ఏకాక అయిపోయినా. మా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రకి వెళ్ళిపోయాడు మొత్తం ఇక్కడ వదిలిపెట్టేసి. మేము ఆయనను కలవాలంటే కూడా నేను ఆంధ్రకు పోయే కలిసి రావచ్చు, ఎప్పుడైనా మీటింగ్లు పెట్టాలంటే. ఆ ప్రాబ్లం వచ్చి ఇక తర్వాత డిసైడ్ చేసుకున్నా. నేను ఉండేది తెలంగాణలో, ఇక్కడంతా మంచిగా చంద్రశేఖరరావు గారు బాగా డెవలప్ చేస్తుండు, అభివృద్ధి చేస్తుండు, నేనున్నా లాభం లేదని చెప్పి నేను టీఆర్ఎస్లోకి వచ్చాను. సార్ మీరు ఇంత డిసిప్లిన్ అంటున్నారు, ఇంత డిసిప్లిన్గా ఉంటే ఎందుకు మీ మీద భూ కబ్జాల ఆరోపణలు వస్తున్నాయి? మీ కాలేజీలు మీరు ఇప్పటివరకు చెప్పారు ఆ 10 సంవత్సరాల్లో కాలేజీలు సక్సెస్ అయ్యామని, ఆ కాలేజీలు మొత్తం కూడా భూ కబ్జా చేసినటువంటి భూముల్లో ఉన్నాయనేది ఆరోపణలు వస్తున్నాయి మీ మీద. చూడు చాలా మంచి క్వశ్చన్. నేను ఎప్పుడు కబ్జా చేయలేదు. నాకు 800 ఎకరాల ల్యాండ్ ఉంది. నాకు రాజకీయం రాకముందుకే 2014 కంటే ముందే 600-700 ఎకరాల పొలం ఉంది. నాకు కాలేజీలు కూడా రాజకీయం రాకముందుకే ఉన్నాయి. నాకు 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, 13 ఇంజనీరింగ్ కాలేజీలు, బిఏడు, ఎంఏడు, డైటు, ఇన్ని 10 CBSE స్కూల్స్, ఇవన్నీ నాకు రాజకీయంలో రాకముందే ఉన్నాయి. కొత్తగా ఏమి రాలేదు. ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా నేను కబ్జా పెడితే ఎవ్వరు ఊకోరు. ప్రతిదీ కూడా టీవీలు వస్తుంది, పేపర్లు వస్తుంది, అవతలలోని డాక్యుమెంట్ ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది. నా మీద నాకు శత్రువులు, ప్రత్యర్థులు కావాలని వేరే డైలాగ్ లేక భూ కబ్జా భూ కబ్జా భూ కబ్జా. మీ మీద వచ్చిన ఆరోపణలే కదా, వచ్చినటువంటి ఆరోపణలో కొన్ని విషయాలు మీకు ప్రస్తావిస్తాను, దానికి క్లారిటీ ఇవ్వండి. మీ యూనివర్సిటీ గుండ్లపోచంపల్లిలో ఉంది, సర్వే నెంబర్ 650. 1965-66 పహానీ ప్రకారం అందులో 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. ఇదే రికార్డు 2000-2001 పహానీలో కూడా సేమ్ ల్యాండ్ ఉంది. మీ ఈ గుండ్లపోచంపల్లిలో భూమికి ఏమైనా సాగే స్వభావం ఉంటుందా? ఇది ధరణిలో 33.26 ఎకరాలకి ఎట్లా? అది ఎంఆర్ఓని అడుగు, ధరణిలో అడుగు, అందులో చూసుకో. ధరణి అంత ధరణి అంత అద్భుతంగా ఉందని మీ కేసీఆర్ చెప్తుంటే ధరణిమంటారు? ధరణిలో మొదలన్నీ తప్పునుండేపట్టుకనే కదా ఇప్పుడు సరిదిద్దుతున్నావు. అవును, ధరణిలో 23-22 ఎకరాలు ఉంటే 22 ఎకరాలు ఉండాలి, కానీ 33 ఎకరాలు ఎట్లా అయింది? అది నాకేం తెలుస్తుందా? సరే, మల్లారెడ్డి గారు, ఈ 33 ఎకరాలలో 16 ఎకరాలు మీ బావమర్ది మీ ఇన్స్టిట్యూషన్స్కి సేల్ డీడ్ చేశారు. ఆయన పేరు మీద ఉంటే డీడ్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఆయన పేరు మీద లేని సేల్ డీడ్ చేస్తామే? ఆయన పేరు మీద పానీ, పట్టా, పాస్బుక్, ధరణి,
ఉంటేనే కదా ట్రాన్స్ఫర్ అవుతుంది. అవును 22 ఎకరాలు ఉన్నది, 32 ఎట్లా అయింది? ఈ 33లో 16 ఎకరాలు మీకు ఎట్లా వచ్చింది? అరే ఎవరికో బామ్మర్దుకుంటే వాడు వానికున్న భూమి నాకు ఇస్తే వాడిని అడగాలి, కానీ నా భూమి కాదు కదా అది. రికార్డులను ట్యాంపర్ చేశారనేది మీ మీద ఆరోపణ. ఎట్లా ట్యాంపర్ చేసావు? గమ్మత్తున్నది. అను ధరణి తప్పు చేసినట్ట ట్యాంపర్ ధరణి ట్యాంపర్ మళ్ళీ చెక్ చేసుకోరు. మల్లారెడ్డి గారు మీరు మీ ప్రభుత్వం మిగతా ఉంటది కదా. మల్లారెడ్డి గారు మీ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఎన్నికల సభలో కూడా చెప్తున్నారు ధరణి అనేది. మల్లారెడ్డి గారు ధరణి అనేది అద్భుతమైన స్కీము, చాలా ఫెయిర్ గా నడుస్తుందని చెప్పి కేసీఆర్ చెప్తుంటే ఇంకా పాత రికార్డులు దొంగ రికార్డులు చాలా ఉన్నాయి కదా, అవన్నీ సరిదిస్తానికే ధరి తీసుకొచ్చిండు. అవును దొంగ రికార్డులు ఉంటే 33 ఎకరాలు ఎట్లా అయింది? నాకేం చేరుకు, మా బామ్మడి సంగతి నాకేం ఎరక. మీ పేరు మీదకి వచ్చిందండి, మీ యూనివర్సిటీ పేరు వచ్చింది, మీ యూనివర్సిటీ పేరుకి వచ్చింది ఇది. పేరు మీదకి రాలే, నా యూనివర్సిటీకి రాలే, ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మళ్ళీ అది రిటర్న్ చేసేసి. కాంగ్రెస్ పార్టీ రిటర్న్ చేస్తారా? ప్రాబ్లం వచ్చింది వస్తుంది అంటున్నారు. ధరణి అద్భుతం అంటే మీ కేసీఆర్ చెప్తారు, మీరేమో ధరలేదు తప్పు జరిగితే కలెక్టర్ ఏమారు అని అడుగుతారు. ఒక బైబుల్, ఒక గీత, ఒక ఖురాన్ లాంటిది ధరణి. మరి ఖురాన్ లోనే తప్పు వచ్చిందా సార్? వస్తే పాత రికార్డులనే కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను ధరణి ఎందుకు వచ్చింది చెప్పు. ధరణి ఎందుకు వచ్చింది సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయనే కదా. అవును సార్, ఇక్కడ జరిగింది కూడా అవకతవకే కదా. ధరణి తెచ్చిండ్రు, ఇక్కడ జరిగింది అవకతవకే కదా సార్. ప్రాబ్లమ్స్ అనేం కదా, ధరణి తెచ్చింది సార్. ఎక్కువ ల్యాండ్ ఉండాలి రైతులకు, 22 ఎకరాలు పొలం వాళ్ళకు ఉండాలని కదా ధరణి తీసుకొచ్చి. 22 ఎకరాలు భూమి ఎవరి పొలం వాళ్ళ దగ్గర ఉండాలన్నది రైట్. మరి అట్లనే మరి మేడ్చల్లోని కేశవరంలో గిరిజనుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గర 47 ఎకరాలని మీ సీఎంఆర్ యొక్క గ్రూప్స్కు మార్చుకున్నారు. మరి అలాంటప్పుడు ధరణి ఆయనకు కూడా వర్తిస్తుంది కదా, కేవలం మల్లారెడ్డికి మాత్రమే వర్తిస్తుందా? అది 40 ఎకరాలు కాదు, 28 ఎకరాలు, 47 ఎకరాల టెనెన్సీ. అబ్బా జస్సే బాగా చెప్పు. 28 ఎకరాలు ఒక కంపెనీకి ఉండే, ఆయన ప్రసాద్ ఆయన పేరు. ఆయన దగ్గర మేము డబ్బులు పెట్టి మేము కొన్నాం. కొన్నాక 38 అని మళ్ళీ ఇంకోటి లంబడోళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి ఆ 38 మార్చుకునేసినాం. ఫస్ట్ ఓనర్ తాన ప్రసాద్ తాన కొన్నాం, ఆయనకు పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉంది, రిజిస్టర్ అయింది, ఆయనకు కూడా కొత్త ధరణిల ఫోటోలో కూడా వచ్చింది. అది తీసుకున్నాక డాక్యుమెంట్ డాక్యుమెంట్ మేము కొన్నాం డబ్బు పెట్టి, ప్రసాద్ అనేట ఆయన. కొన్నాక వీళ్ళు తర్వాత మాది 38 ఉందని తర్వాత తీసుకొచ్చారు. ఎప్పుడు? కొన్నాక 6 నెలలకు. సరే తర్వాత మీరు కొన్నారు కదా, మేము పాస్బుక్లతో కొన్నాం రా నాయన, మాకేమి అది ఉట్టిగా రాలేదు, పాస్బుక్ టు పాస్బుక్కే ట్రాన్స్ఫర్ అయింది. ఒక కంపెనీ అయినా ఆయన కొన్నాడు, ఆయనకు 20 ఏళ్ళ సంది ఉండే ఆ భూమి. ఆయన తాను ఏం కొంటే ఇప్పుడు 38 వచ్చిందని చెప్పి ఈయన కూడా డబ్బులు ఇచ్చి, ఈయన కూడా ఎంఆర్ఓ తానికి పోయి అన్నీ పెట్టి ఈయనకి ఇచ్చేది ఇచ్చేసి క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు మొన్నే వచ్చారు కూడా తవాళ్ళు లమడలు, రెండో పెళ్ళాం కొడుకట ఎవడో వారసుడు చెప్తాయిను, వాడు వచ్చి నాకు కూడా షేర్ ఉందని చెప్పి ఉడుకొచ్చారు భూమి కాదు. అది కాంగ్రెస్ వాళ్ళు ఏవట్టుకొని వచ్చారు. వాళ్ళంతా కూడా ఏం చేశారు, మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళంతా కూడా ఎంఆర్ఓ తానికి పోయారు, చెప్పారు ఎంఆర్ఓ కూడా క్లియర్గా మేము అందరు తన 38 వాళ్ళ తన మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, వాళ్ళకు అంత ఫోటోలు తీసినాం, సీడీ కూడా తీసినాం, వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోయిందని క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ చెప్పేశారు. సరే ఇప్పుడు మరి సూరారం కాలేజ్ మెడికల్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి చెరువు భూములు 20 ఎకరాలు మరి ఇట్లనే తీసుకున్నారా, లేకపోతే దానికి ఎవరైనా ఓనర్ ఉన్నాడా, లేకపోతే మల్లారెడ్డి అనే దానికి ఓనర్ వెనక వెనక కబ్జా చేసుకుంటూ వెళ్ళారన్నది రికార్డులతో సహా బయటకు వచ్చి అది పెట్టుకోండి. మీరు జర అడిగే ముందు కూడా జాగ్రత్తగా అడుగురు, ఏదైనా రికార్డ్ అనేది దగ్గర పెట్టుకొని అడుగురు. నేనేం భూములు, నా భూములు అని జేబులో పెట్టుకొని తిరుగుతలేను. ఆడ సూరారంలో నాకు 55 ఎకరాలు ఉంది మైక్ దగ్గర, మొత్తం పర్మిషన్ తీసుకున్నా, ల్యాండ్ కన్వర్షన్ చేసిన 2012నే నేను కన్వర్షన్ చేసుకున్నా, దాన్ని 2012లోనే బిల్డింగ్ పర్మిషన్లు తీసుకున్నా. సార్ కన్వర్షన్ లీగలే, కానీ అందులో ఉండే చెరువు భూములు అని పూర్తిగా చెప్పని, అదే అందులో చెరువు భూములు ఉన్నాయని. అరే చెరువు ఉంటే కన్వర్షన్ ఎట్లయితే? అదే మల్లారెడ్డి కాబట్టి సార్, అది మల్లారెడ్డి కాబట్టి కన్వర్షన్ అయింది. దాదాపు 100 ఎకరాలు తాను 40 ఏళ్ల కిందటే ఉన్నటువంటి భూస్వామి, దాదాపు 1976లో సైకిల్ మీద పాల క్యాన్లతో అమ్మిన తర్వాత వచ్చినటువంటి ఆదాయంతో కొన్నటువంటి భూస్వామి ఆయన. సో ఆయన మా మెడికల్ కాలేజీ పక్కన ఉన్నటువంటి చెరువు భూములను కూడా కబ్జా చేశాడన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. మీరేమో డాక్యుమెంట్స్ అడుగుతారు, డాక్యుమెంట్స్ మీ జోబుల్లో లేవు కదా. అరే జర్ చెప్పింది రాదా, మీరు ఆరోపణలే ఆరోపణలు అడుగుతున్నారు, నేను చెప్పేది వింటలేరు. చెప్పండి. ఈరోజు కూడా ఎలక్షన్ అయినాక 4 తారీఖు మా జాగ్రత్తానికి అంతటా పోదాం, ఏది కబ్జా ఉంది,
ఏది చెరువు సికం ఉంది, ఏది చెరువు ల్యాండ్ ఉన్నది, ఏది నీళ్ళ సికం పట్ట కబ్జా పెట్టింది, మీ డీటెయిల్గా వెరిఫై చేయొచ్చు. మైసమ్మ కూడా మునిగింది కదా, మైసమ్మ కూడా మునిగింది ఆలయానికి సంబంధించినటువంటి. బాగా అడుగుతున్నాడు సార్, ఆయనకు ఛాన్స్. మైసమ్మ కూడా మునిగింది, పాపం మల్లారెడ్డి కాలేజీలు కూడా వాళ్ళ నీటిలో మునిగినాయి. మీ కాలేజీలో చదివే పిల్లలంతా మేము వెళ్ళి చూసినాం, వాళ్ళందరినీ ట్రాక్టర్లో బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చెరువు చికాన్ని చెరువుని కబ్జా చేసి, చెరువులో నుంచి నీళ్లు బయటకు వచ్చేటువంటి ప్రాంతాన్ని కూడా కబ్జా చేసి అవన్నీ నిర్మాణం చేశారు కాబట్టి అదంతా జరిగింది కాదా? ఒకటి మీ పేరు చెప్పకపోతే చారి 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 చెరువుల బిల్డింగ్లు అన్నీ మునిగిపోయినాయి. అవి నా జాగ్ కాదు, నా బిల్డింగ్లు కాదు. నాదొక్క పూర్తి నాదొక్క హాస్టల్, నాదొక్క కాలేజ్ బిల్డింగ్, ఎక్కడ కూడా నీళ్లు రాలే. అవన్నీ కూడా ప్రైవేటు, అక్కడ ప్రైవేట్ హాస్టల్స్ 300 బిల్డింగ్లు ఉంటాయి. అవునయ్యా, నేను చెప్పేదా కిను పూర్తిగా. సడన్గా మబ్బుల 3 సంధి కుంభవర్షం పడ్డది, 6 లోపల నీళ్ళు అయినాయి. ఏదైతే గర్ల్స్ ట్రాక్టర్లో తీసుకొచ్చినామో ఆ బిల్డింగ్ ఒక్కటి కూడా నాది కాదు. బాయ్స్ హాస్టల్లో నువ్వు వచ్చిందంటున్నావు, ఒక 1 ఫీటు 1/2 ఫీటు నీళ్ళు వచ్చినాయి ఎంబడే. అది అంత కింద కాల్వ తెంపేసిరు, అది మట్టేసి మూసేసారు. విను, పాత కాల్వ మట్టితో ముంచేస్తే మూసేస్తే ఆ కాల్వ పోకుంటే జామ్ అయి నీళ్ళు వెనుకకు వచ్చేసినాయి. కుంభవర్షం పడ్డదా, మేమే పిల్లలంతా ట్రాక్టర్లతోటి తీసి బయటికి తీసి అలా 300 బిల్డింగ్లు ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి, నాది కాదు ప్రైవేట్ బిల్డింగ్. సార్ మీరు చాలా తెలివిగా చెప్తున్నారు సమాధానం. మీరు కాలేజీ స్టూడెంట్స్ ఉంటారా, మీరు కాలేజీ కట్టడం వల్లనే మిగతా ఇండ్లన్నీ హాస్టల్స్ అన్ని మునిగినాయని మేము అడిగేది. అరే కాలేజీ కట్టడం కాదు బాబు, నీకు తెలియదు ఇలా. నా కాలేజ్ జరసేపు చారి జరసేపు ఆపు, నేను చెప్తా. నా కాలేజీల వలన ఇలా తెలంగాణలో 65,000 మంది ఇంజనీర్స్, నాకు 13 ఇంజనీరింగ్ కాలేజ్, 2 2 మిగతాయి బాయ్స్, ఒక చరిత్ర. నా దగ్గర అండి స్కాలర్షిప్ మీద చదువు చెప్తా. నేనేమి డొనేషన్స్ కానీ పైకెళ్ళి కానీ పెద్ద పెద్ద బంజారాయిల పిల్లలు నా తన చదవరు. ఒక ఆయా బిడ్డ, ఒక అటెండర్ బిడ్డ, ఒక డ్రైవర్ బిడ్డ స్కాలర్షిప్ మీద, తక్కువ హాస్టల్ ఫీజు మీద. ఒక 12,000 మంది బయట హాస్టల్ ఉంటారు, 8,000 మంది లోపల నా తన హాస్టల్ ఉంటారు. ఇవాళ అమ్మాయిలను ఎక్కడెక్కడికెళ్ళో ఊర్లలోకెళ్ళి వచ్చి, కామారెడ్డి, నిజామాబాద్, ఛత్తీస్గఢ్ అక్కడికెళ్ళి వచ్చి నా దగ్గర 40,000, 50,000, 60,000 ఫీజుకు హాస్టల్లో నా దగ్గర ఉంటారు. తక్కువ ఫీజు తోటి, తక్కువ స్కాలర్షిప్ మీద గవర్నమెంట్ ఫీజు. సార్ మీ దగ్గర ఎంతమంది పిల్లలు చదువుతున్నారని అడగట్లేదు సార్. మీ కాలేజీలో అడగడానికి కారణం ఇంటర్నేషనల్ కంపెనీల జాబ్స్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ స్టైఫండ్స్ కూడా ఇవ్వట్లేదని వాళ్ళు ఇంత ఫేమస్ అయినంటే అదంతా కారణం మా స్టూడెంట్స్. మల్లారెడ్డి గారు మిమ్మల్ని ఏదైనా భూములకు సంబంధించి, కబ్జాలకు సంబంధించి అడిగితే మీరు పిల్లలకు సాయం చేస్తున్నాం, విద్యాపరంగా ఒక నిమిషం ఉన్నాను విద్యాపరంగా సాయం చేస్తున్నామని డైవర్ట్ చేస్తున్నారు. మీరు నేను ఏ భూమి కూడా కబ్జా చేయలేదు అని చెప్పడానికి మీ దగ్గర రికార్డ్స్ 200% ఉన్నది. 200% ఎందుకంటే చెప్పండి, 200% నేను ఒక గుంట కూడా ఒక ఎకరా కూడా కబ్జా, నాకు ఏమవసరమయ్యా? నాకు 800 ల్యాండ్ ఉంది, కరెక్ట్. 500 ల్యాండ్ కాలేజీలో నడుస్తుంది, కరెక్ట్. 6 కిందట ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు, మీ తోడలుడు, మీ బామ్మర్ది, మీ అల్లుడు రాజశేఖర్ రెడ్డి అంతా కలిపి కబ్జా చేసినటువంటి భూముల్ని రికార్డులతో సహా బయట పెట్టారు. అవి సార్ జవహర్ నగర్లో మీరు అడిగింది ఎక్కడని అడిగారు కాబట్టి చెప్తున్నా. జవహర్ నగర్లో సర్వే నెంబర్ 488లో 5 వ్యవసాయ 5 ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఎవరికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి వెసులుబాటు లేదని చెప్పేసి రికార్డులో కూడా గుర్తించారు, ధరణిలో కూడా అదే చేశారు. కానీ ఆ భూమిలో ఇప్పుడు సీఎంఆర్ కాలేజీ వెలిసింది, మల్లారెడ్డి గారి కోడలి పేరు మీద ఆ భూమి ట్రాన్స్ఫర్ అయ్యింది. నిజమేనా ఇది? జవహర్ నగర్, జవహర్ నగరు 488 సర్వే నెంబరు, 5 భూమి. నాకు కాలేజీ ఉంటే అది నువ్వే తీసుకపో, నీకే రాసిస్తే ఇప్పుడు. సార్ సార్ మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి కార్పొరేషన్ సార్, అది జవహర్ నగర్లో 5 భూమి ఉంటే నీకే సార్. మల్లారెడ్డి కాలేజీ సీఎంఆర్ కాలేజీ ప్రేక్షల ముంగట అందరి ముంగట నీకు ఇచ్చేస్తారు. సీఎంఆర్ కాలేజీ ఉన్నటువంటి భూమికి సంబంధించి పూర్వాపరాలు చెప్పండి. ఏ సీఎంఆర్ కాలేజీ? ఏడుంది సీఎంఆర్ కాలేజీ? చల్లమల్లారెడ్డి ఏదైతే ఉందో కాలేజ్, మెడికల్ కాలేజ్ ఉందో, దానికి సంబంధించినటువంటి భూముల విషయంలో మల్లారెడ్డి ఎప్పుడు కూడా స్పష్టంగా ఒకటే క్లియర్గా ఒకటి మీ అందరికి కూడా చెప్తున్నా, భూముల కోసం చెప్తున్నాగా,
మళ్ళీ అడగక్కర్ మాకోసం కాదు సార్, మీరు ప్రజలకు వివరణ వివరిస్తాను. నా మంచి కోసం మీరు అడుగుతున్నారు. ఎవరైనా మెడికల్ కాలేజీ నేను 2012లో ఓపెన్ చేసిన, 13 మెడికల్ కాలేజ్ కట్టిన, అప్పుడే అన్ని ట్రాన్స్ఫర్లు అయినాయి, అప్పుడే ఆ ల్యాండ్స్ ఉన్నాయి, అప్పుడే కన్వర్షన్ అయినాయి, అప్పుడే పర్మిషన్స్ వచ్చినాయి, అప్పటి సంది ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాయి. అది ఇవాళ నిన్న మొన్న ఏది కబ్జా పెట్టింది లేదు, కొత్త కట్టింది లేదు, కొత్త వచ్చింది లేదు. అక్కడ అంటే మీ దగ్గర మెడికల్ కాలేజ్ సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రతి గజం భూమికి రికార్డు ఉంది, రికార్డు ఉంది, ప్రతిదీ రికార్డు ఉంది సార్. మల్లారెడ్డి గారు ఉంది, మల్లారెడ్డి గారు కబ్జా అనేది లేనే లేదు. మల్లారెడ్డి గారు మీకు 800 ఎకరాలు ఉందని చెప్పేసి మీరే ఒప్పుకుంటున్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక మనిషికి 45 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు. మీకు 800 ఎకరాలు ఉంది, అది ఎలా వచ్చింది? దానికి సంబంధించి మీకు దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ధరని డబ్బులు పడతాయి, రైతు బంధు కింద డబ్బులు పడతాయి అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజానికి 2 కోట్లే వస్తాయా, లేకపోతే 5 కోట్లు 6 కోట్లు వస్తాయి? ఒక విషయం, సీఎంఆర్ కానీ, మల్లారెడ్డి కానీ, సెంట్ మార్టిన్స్ కానీ, ఆ సరౌండింగ్లో మొత్తం భూములు ఉన్నాయి మాట. ఒక 100-150 ఎకరాలు సపరేట్గా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది మా కొడుకుల పేరు మీద, మా కోడళ్ళ పేరు మీద. మిగతాది 500 చిల్లర ఎకరాలు మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఉంది. ఎక్కడ కూడా ధరణి పడదు మాకు, మేము ధరించి తీసుకొని తీసుకోం. ఏమైనా మర్చిపోయి ఎకరా 2 ఎకరాలు పడుతుంది, కానీ అసలు మేము ధరణి తీసుకొని తీసుకో. గతంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మీ మీద ఆరోపణ చేశారు, దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు రైతు బంధు తీసుకుంటున్నారని చెప్పేసి ఆ ఆధారాలతో సహా చూపించారు. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు 100 ఎకరాలు ఉన్నాయి నాకు అంటే కౌంటర్గా సీతక్క అడిగారు. ఏదన్నా అనేటప్పుడు జరా వాస్తవం మాట్లాడరు, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. జర్సే పాగు, ఏదన్నా ప్రజలు చూస్తున్నారు, ఎన్టీవీలో చూస్తున్నారు, మీరు మంచి రిపోర్టర్స్. సీతక్క సీతక్క దానికే చెప్తున్నా, అందుకే చెప్తున్నా ఒకసారి. దాన్ని నాకు మొదలు ఎగ్జాంపుల్ చెప్పి చెప్పేది ఉంటుంది. మీరు అడిగేటప్పుడు ఎవరో ఆ సీతక్క చేసిందా, ఇంకా రేవంత్ రెడ్డి చేసిందా, తర్వాత విషయం. అడిగేటప్పుడు మాత్రం మీరు ఆన్లైన్లో మల్లారెడ్డి పేరు మీద, మల్లారెడ్డి కొడుకుల పేరు మీద ఎంత ధరణి పడుతుందో బుడ్డ పిల్లగాడు గుర్తొస్తుంది, చూసుకోవచ్చు కదా. నాకు అసలు పడదే పడదు, యాన్నని ఒక్కడితే మర్చిపోయి పడితే మేము కొత్తగా ఏదైనా ఉంటే 5-6 ఎకరాలకు పడుతుండొచ్చు, కానీ మాకు తెలిసి నేను అయితే లెటర్ రాసి ఇచ్చిన. అసలు మీకు రైతు బందే మర్చిపోయి పడితే 1-2 ఎకరాలు 5 ఎకరాలకు పడుతుండొచ్చు, నాకు తెలియక. బోలెడ్ అకౌంట్స్ ఉన్నాయి, నేను అప్పటి పాత ల్యాండ్స్ ఉన్నాయి, మీకు అవన్నీ కూడా కంటిన్యూ వస్తే అట్లనే ధరణి వస్తుంటే నేను చూసుకోలే కూడా. రైతు బంధు మీకు ఇష్టం లేకపోతే వద్దనుకుంటే గివ్ ఇట్ అప్ అనేది ఒక ఆప్షన్ పెట్టింది గవర్నమెంట్, అది రాసి ఇచ్చేసినాం అప్పుడే. ఇప్పుడు పడుతుంది అంటున్నారు కదా, ఇప్పటికి 2 ఎకరాలు 3 ఎకరాలు. మల్లారెడ్డి గారు అంటే 800 ఎకరాలపైన ఉన్నటువంటి ఆసాంకి ఆఖరికి దేవుడు భూములు కూడా లాక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉందే అన్న విమర్శలకు ఏం చెప్తారు? అంటే లాక్కుంటున్నారని తుమ్ముకుంటకు సంబంధించి తుమ్ముకుంట వెంకటేశ్వర స్వామి దేవరేం చాలదా? రామా, అందుకే రాముడు భూములే సార్. మీరు మీరు అడిగే క్వశ్చన్లు ఎంత సిల్లీ క్వశ్చన్లు అడుగుతారంటే అసలు దానికి జవాబే లేదు. మీరు సీరియస్గా చెప్పండి సార్. మీరు అసలు చెప్తున్నా? అవును, నాకు ఒక గుంట ఎక్కడ భూమి లేదు దేవరామిదాల్లో, అందుకే బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. మీరు అడిగే క్వశ్చన్లకు ఓ ప్రూఫ్ లేదు, విట్నెస్ లేదు, ఎవడో గాలికి అడిగినట్టు మీరు అడిగితే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద మనిషిని, కేబినెట్ మినిస్టర్ను. మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ఒక గుంట ఎక్కడ లేదా నాకు టెంపుల్ ల్యాండ్ సార్? అంటే ఒక మినిస్టర్గా ఉన్నారు కాబట్టి, బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి వస్తున్నటువంటి మీ మీద ఉన్నటువంటి అరపులు వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది సార్. డేటా మ్యాటరు, రికార్డ్స్ కొన్ని పెట్టుకుంటే ప్రూఫ్లు మీకు భూమి సంగతి మీకే తెలియదు, అకౌంట్లు పడుతుంది మీకే తెలియదు. మేము 4-5 ఎకరాలు పాతది ఏదైనా ఉంటే అది పడుతుండొచ్చు, నేను చూసుకుంటలేనని చెప్పిన నేను. అవును సార్, అదే మీరే మీ ఆశలు ఎంత ఉన్నాయో, 100 ఎకరాలకు పడుతుందని చెప్తలేను మీకు. 100 ఎకరాలకు లేదు, మీకు రాన్ లైన్లు ఇప్పుడు చూసుకున్నా లేదు, పడది మాకు. రైతు ధరణి పోటల్ తీసుకుంటలేము మేము. ఇప్పుడు తూంకుంటలో మీకుందా, మీ వియ్యంకుడి పేరు పైన ఉందా? వెంకటేశ్వర స్వామి అంటే నా అయ్యకునికి లేదు, నాకు లేదు సార్. మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు కోపం తెప్పించాలని ఎవరు అడగట్లేదు, నిత్యం ప్రజల్లో ఉండే వాళ్ళు వాళ్ళందరూ కూడా. అంటే సార్ అంటే అదే సార్, బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి సార్, బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం సార్. సార్ తెలంగాణ ఆరోపణల్లో మల్లారెడ్డి గారు చాలా విమర్శలు ఉన్నాయి సార్. వాయిస్, నా బాధ, నా ఆవేశం, నా ఆశృత అట్లా ఉంటది నా సార్. కేబినెట్ మీరు స్టార్ట్ అవ్వాలని చెప్పారు సార. కేబినెట్ మంత్రి మీద ఆరోపణల్లో వాస్తవం లేదు అంటున్నారు. లేదు అయితే మీరు చేసే ఆరోపణలు మొత్తం వాస్తవమేనా మరి? అవును,
వ్యాపారం చెప్పు, నేను ఎవరి మీద చేసిన రేవంత్ రెడ్డి టీపీసీసీ కొనుక్కున్నాడు అన్నారు, వాస్తవం ఉందా అందులో? ఏం కొనుక్కున్నాడు? రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడు, రేవంత్ రెడ్డి ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారు? రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారు? మీరు ఆయన బ్లాక్ మెయిల్ చేసేంత పనులు తప్పుడు పనులు చేశారేంటి? చూడు రేవంత్ రెడ్డి, నేను పాలమ్మినా పూలమ్మినా ఏదో అమ్మినా అమ్మినా కాలేజీలు పెట్టినా స్కూళ్ళు నడిపిస్తున్నా ఇయ్యాల కూడా నడిపిస్తున్నా. రేవంత్ రెడ్డి ఏమి చేస్తున్నాడు? ఆయన బిజినెస్ ఏంది? ఆయన వృత్తి ఏంది? ఆయన పనితనం ఏంది చెప్పు నాకు. ఆయన బ్లాక్మెయిల్ తప్ప, డబ్బులు వసూలు చేసే తప్ప వేరే ఏదైనా ఎట్లా గొప్పోడు రేవంత్ రెడ్డి? ఎట్లా మీ మీద వచ్చే ఆరోపణలకేమో ఆధారాలు చూపించమంటారు? మీరేమో ఆరోపణలు అడిగింది బ్లాక్మెయిల్ చేశారు సార్ మిమ్మల్ని. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసేంత తప్పు ఎందుకు చేశారు? ఎంత ఇబ్బంది పెట్టిండు? ఏమని సార్, ఏ విషయంలో ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? చాలాగా సార్, ఒక నిమిషం మంత్రి గారు, మంత్రి గారు మీరు కాలేజీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అదే మీరు కష్టపడి పైకి వచ్చారు, తర్వాత అది చాలా నేను బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎదిగానని చెప్పారు కదా. మరి ఒక వ్యక్తి బెదిరిస్తే బెదిరిపోయేంత వ్యక్తి, అడిగిన వెంటనే కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చే వ్యక్తి అంటూ. ఒకసారి నేను చెప్తా, నేను కొత్తగా రాజకీయంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాకు ఇస్తాడు, అప్పుడు ఆయన సీటు ఆయన నాకు వస్తుందని ఆయన తిరిగాడు. సీటు రాకముందు ఒక సంగతి, మూడు నెలల ముందు మరి రెండుసార్లు సిట్టింగ్ పెట్టాడు ఆయనకు నాకు. మేము తాను సుజనా చౌదరి దగ్గర నీకు మర్యాదతో చెప్తున్నా, ఎంపీ సీటు వదులుకో లేకపోతే నీ కాలేజీలన్నీ బంద్ చేపిస్తాను. లేదన్నా నేను ఇంకా పార్టీలకు కూడా రాలేదు, నేను పార్టీలో కూడా మెంబర్షిప్ తీసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదని చెప్పిన చౌదరి సుజనా చౌదరి ముంగట్ని. లేదు ఇది నాది నా అడ్డా నేనే తీసుకుంటా అని చెప్పాడు, గట్టిగా చెప్పాడు. సరే అని పోయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమో నన్నే పిలుస్తున్నాడు పక్కకెళ్ళి, మీరైతేనే బాగుంటుంది మీరైతేనే సెట్ అయితే. అది పోతూ పోతూ దగ్గరకు వచ్చినా వద్దుగా అట్లనే టెన్షన్ వచ్చింది. టెన్షన్ వచ్చినాక ఆయన అప్పుడు ఎమ్మెల్యే, మొత్తం నా కాలేజీలన్నీ కూడా రైటింగ్లా ఈయన దొంగ కాలేజీలు పెట్టిండు, దొంగ స్కాలర్షిప్ తీసుకుంటాడు, దొంగ ఇలా మూసేయాలని చెప్పి ఎమ్మెల్యే ఉండి, నేను అప్పుడు ఎమ్మెల్యే లేదు దర్శే పాప పూర్తిగా చెప్తా, అప్పుడు అడుగుదు మొత్తం రైటింగ్లా టెక్నికలైజేషన్కు ఏసీటీకి ఆల్ ఇండియా ఎడ్యుకేషనల్ సొసైటీకి అందరికి లెటర్లు పెట్టాడు. దొంగ కాలేజీలు ఉన్నాయి మూపిస్తామని చెప్పి అట్లా రాసిందమ్మా లెటరు. ఆయన పని ఏంది కుడతారు రేవంత్ రెడ్డిది? మొదలు బట్ట కలిసి చదువుకోలేక ఇబ్బంది పడాలి సార్. నిజాయితీగా నిబంధనల మేరకు నిజాయితీగా నిబంధనల మేరకు కాలేజీ నడిపితే రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకో రెడ్డి కావచ్చు చెప్పండి. ఆయన నా కాలేజీల మీద రైటింగ్లో ఆయన లెటర్ ప్యాడ్ మీద ఎమ్మెల్యే లెటర్ మీద మొత్తం అందరికి ఇస్తే అవన్నీ నాకు వచ్చినాయి జిరాక్స్. ఇట్లా టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఆడ ఈడ చేస్తే అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఉండే తాజ్ మాన్సింగ్ హోటల్లో అప్పుడు పార్లమెంట్లో బిల్ పాస్ అవుతుంది, అందరు పార్లమెంట్కి పోయి ఆయన ఒక్కడే ఉండే. నేను అడిగి పోయి కాగితాలన్నీ చూపించిన, సార్ ఇట్లా నేను మీ సీటు అడిగితే మీ దగ్గరకు వస్తే మీ పార్టీలకు వస్తుంటే నన్ను ఇట్లా బాధ పెడుతుండే సార్ అని మొత్తం కట్ట కట్ట ఇచ్చిన. బా ఇంత దుర్మార్గుడా, నువ్వేమి కాదు భయపడకు మల్లారెడ్డి, నేనున్నా చూసుకుంటా అని చెప్పిండు. ఆడికెళ్ళి వచ్చేసిన సార్ కాలేజీలో అన్ని తప్పులు తడకలు పెట్టి పను కాలేజీ నడిపించారా సార్? ఎవరో ఫిర్యాదు చేస్తే భయపడేంత బలహీనుడా మల్లారెడ్డి? చూడు నేను భయపడలే. మరి భయపడేది ఎందుకు డబ్బులు ఇచ్చారు సార్? చెప్తా అది ఇంకా కంటిన్యూషన్ ఉంటా. అది అయిపోయినాక చంద్రబాబు నాయుడు పిలిచి డాకే సీట్ ఇచ్చాడు. ఆయన ఇంకా జోరు చేస్తా పోయాడు, ఇంకా జోరు చేస్తా పోయిండు. ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను గెలిచిన, ఆయనకు ఎమ్మెల్యేనే సీట్ ఇచ్చాడు. బి ఫామ్ ఇచ్చేటప్పుడు కూడా ఇంట్లో పెద్ద గొడవైంది, రాయ్ మల్లారెడ్డి నేను చంపుతా గుడ్డుతా ఓడగొడతా అని 2000 మంది నేను కొడంగల్కి వెళ్ళి ఇచ్చాడు, ధర్నా చేపించాడు. అయినా నాకు బి ఫామ్ ఇచ్చాడు. సీఎం రమేష్ ఉండే ఎంబడి పట్టుకుపోయి నీ ఏ కొడంగల్కు పో అని చెప్పేసాడు. అది అయిపోయినాక తర్వాత గెలిచినాం, గెలిచినాక కూడా రోజు పార్టీలో అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చింది కదా, వచ్చి రోజు ప్రెసిడెంట్ ఉంటే అది ఇది ఊకే పెడితే నా ఫ్రెండ్స్ ఉన్నారు మీడియా, ఆయన ఫ్రెండు నా ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇక ఏదైనా ఇచ్చిపాటు చేయరాదా, వాడు పైసలు పిచ్చోడు, వాడు పనే బ్లాక్ మిల్లర్, 4-5 గుంటలు అడ్లు పెట్టుకుంటూ అడ్వకేట్లు పెట్టుకుంటాడు, ఇదే పని చేస్తాడు వాడి జీవితం మీద అంటే. సరే ఆయన బిడ్డ పెళ్ళి కూడా ఉంది,
ఏదైనా ఇచ్చేసి అంటే ఒకళ్ళ ఇంట్లోకి పోయి తీసుకుపోయి ఆయనకి ఇచ్చిన. మీ కాలేజీలు అన్నీ సక్రమం అయితే ఎందుకు ఏఐసిటిసి రెండుసార్లు మీ క్యాన్సిల్, మీకు కాలేజీ సంబంధించిన పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేసింది? మీ దాంట్లో అన్నీ సక్రమంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కాలేజీలు ఎట్లుంటాయంటే 70% కౌన్సిలింగ్, 30% మేనేజ్మెంట్. ఇందులో మనం ఏమి చేసేటట్టు ఉండదు, అంతా ఆన్లైనే. 30% కూడా మనం సబ్మిట్ చేయాలి మేనేజ్మెంట్ కూడా. 70% స్కాలర్షిపా, వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంటా, లేదు ఫీజు కట్టుకుంటారా, అక్కడికి వెళ్ళి వస్తుంది మా అలాట్మెంట్ అంతా. అందులో మనం ఏమి చేసేటట్టు కూడా లేదు. పీజీ విద్యార్థులకు వచ్చే స్టైఫండ్ను కూడా ఎందుకు సార్ వాళ్ళకి ఇవ్వట్లేదు? ఇప్పుడు అదంతా పీజీ విద్యార్థులకు ఇవ్వాలా చేయాలా అదంతా మా కొడుకు కూడలు చూసుకుంటారు. దాన్ని నేను ఇప్పుడు మెడికల్ కాలేజ్ నేను పట్టించుకోను, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు కదా సార్, 1000 మంది డాక్టర్లను చేసిన, 1000 మందిని ఇంజనీరింగ్ చేసినా సార్ గవర్నమెంట్ కాలేజీ మంచి స్టైఫండ్ ఇస్తుంటే వాళ్ళకి, మీరు యాజమాన్యం స్టైఫండ్ ఇస్తురా స్టైఫండ్ ఇస్తలేరా అయ్యాలా జీవో ఉందా అది నాకు తెలియదు. మీరు మళ్ళీ మళ్ళీ చదివిస్తున్న ఇంజనీర్లను చేసిన డాక్టర్లు చేసిన అంటున్నారు, మీరేమైనా ఎన్జిఓ సంస్థ ఫీజులు తీసుకుంటున్నారు కదా, చూడు పుణ్యానికి ఏమైనా చేస్తున్నారా? చూడు అన్ని దానాల కంటే గొప్ప దానం ఏది? విద్యాదానం. చెప్పనీరా దానికి ఏంతో మూల కారణం చెప్తా, చెప్పండి. 2 నిమిషాలు కూడా ఒప్పుకోలేదా మీరు? చెప్పండి చెప్పండి. సరే గమ్మత్తుంది ఏదో, మంచి రిపోర్టర్స్ ఉన్నారు చెప్పండి, విచిత్రమైన రిపోర్టర్స్ ఉన్నారు, ఇంతకు మంచి వాళ్ళు అన్నారు అడిగారు మీరు. ఆన్సర్ చేసేంత వరకు వెనకాల ఎవరు మాట్లాడద్దండి, దయచేసి ఆన్సర్ చేసిన తర్వాత మాట్లాడండి. దమ్మాడని కానీ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ 5 మంది, ఇక్కడ 6 మంది, ఇక్కడ 8 మంది, ఇక్కడ 8 మంది. అంటే మీరు డిఫెండ్ చేసుకోకుండా క్లారిటీ ఇస్తే ఓకేనండి. మీరేమన్నారు? మీరేం ఫ్రీగా చెప్తున్నారా, దానం చేస్తున్నారా, విద్యాదానం ఎట్లయితుంది? కాదు, నేను కూడా శాలరీలు ఇవ్వాలి కదా. నా తన 10,000 మంది టీచర్స్ పనిచేస్తారు, నా తన బిల్డింగ్ కరెంట్ బిల్లు వస్తుంది, నాకేం గవర్నమెంట్ ఫండ్ రాదు కదా, 7 రాదు కదా, గవర్నమెంట్ ఏం పైసలు ఇవ్వదు కదా. నేను గవర్నమెంట్ అలాట్ చేసిన పిల్లలకు స్కాలర్షిప్ మీద, వాళ్ళు కట్టే ఫీజు మీద నేను ఎంత పెద్ద టీచర్ని పెట్టి చెప్తే కదా వాడు ఇంజనీర్ తయారవుతాడు, వాడికి ప్లేస్మెంట్ వస్తుంది. అప్పుడు మీరేమనాలంటే వాళ్ళు ఫీజులు కడుతున్నారు, నేను జీతాలు ఇస్తున్నా, నేను చదివిస్తున్నా, వ్యాపారం, మళ్ళీ విద్యాదానం అనొద్దు, వ్యాపారం. నీకు తెలియదు, నేను మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నా, 150 సీట్లు ఉంటాయి, 70 సీట్లు నేను 60,000కే చెప్తున్నా. ప్యారలల్ గవర్నమెంట్ నాది, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నా, 60,000కే ఫీజు సార్. 50% సీట్లు, 60,000 ఫీజు చెప్తున్నా. 60,000 ఏమొస్తా చూడకు, MBBS స్టూడెంట్ చదివించాలంటే సార్. మీ మీద ఇంకొక ఆరోపణ ఉంది సార్, ఏదైతే మీరు లెక్చరర్లకు జీతాలు ఇస్తారో, ఇచ్చిన తర్వాత ఆ డబ్బులను బ్యాంకులో వేసిన తర్వాత తిరిగి క్యాష్ను డ్రా చేసి తీసుకొచ్చి మీకు ఇవ్వాలని చెప్పేసి, మీరు నిజంగానే యూజీసీ నార్మ్స్ ప్రకారం జీతాలు ఇస్తారా సార్? ఫీజులు అంటే ఎక్కువ మొత్తంలో శాలరీ చూపించి వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు డ్రా చేసిన తర్వాత సగం డబ్బులు మీకు ఇవ్వాలి అన్నారు. మంచి బ్లాక్ మనీ, వైట్ మనీ. నా తన 10,000 టీచింగ్ స్టాఫ్, 2,000 మంది డ్రైవర్లు, 1,000 మంది ఆయలు, అటెండర్లు, 13,000-14,000 మంది పనిచేస్తారు. ఇవన్నీ ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ అవుతాయి. మళ్ళీ నీకు 10,000 వేస్తున్నా, నువ్వు 5,000 నాకు తెచ్చి అనేది చిట్చాట్ బేరం. లెక్చరర్లు ఆరోపించారు సార్, అంటే మల్లారెడ్డి గారు పాలమ్మినారు, పూలమ్మినారు, దాంతోపాటు మాజీ సీఎం, తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులు కూడా అమ్మారా? అంటే ఆ ఒక్క విమర్శలకు సమాధానం ఏంటి? అమ్మారా అంటే ఇన్ని కోట్లు మీకు డంపు దొరికిందంట నిజమేనా? రావడానికి కారణం డంపు దొరికిందంట నిజమేనా? ఇదేనా ఒక పెద్ద పెద్ద సంచులు దొరికాయన్న మాట నిజమేనా? మంత్రి అందులో నిజమేంత? ఆరోపణ ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వచ్చాయి ఒక నిమిషం, లాస్ట్ వీక్ మీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక మీటింగ్లో చెప్పాడు, మల్లారెడ్డి అన్నీ సినిమా, మల్లారెడ్డి అన్ని సినిమా డైలాగులు, పాలమ్మిన పూలమ్మిన అంతా ఒక బూఫర్స్. ఇక్కడ అసలు విషయం, అసలు విషయం జయలలిత ఆస్తులకు సంబంధించింది అమ్ముకోవడమే అనేది. కొంపల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో, జయలలితకు సంబంధించిన ఫామ్ హౌస్లో అక్కడ ఆమె ఒక మిల్క్ డైరీ మెయింటైన్ చేసేది, అక్కడ పాల్గొనడానికి వెళ్ళి ఆమె నిదానంగా ఇది చేసి మొత్తం అంతా కబ్జా చేశాడు. ఇది మల్లన్న చరిత్ర, పాలమ్మలే పూలమ్మలే ఇదంతా సినిమా డైలాగులు అన్నది వాళ్ళ డైలాగు. జయలలిత ఎక్కడ, మనం ఎక్కడ? నేను 70 ఇయర్ చెప్పిన కదా, ఎట్లెట్లా పూలమ్మని ఎట్లెట్లా ఇయర్ కాలేజీలు పెట్టాను. నాకు ఆమెకు తాలూకా లేదు. జయలలిత ఫామ్ హౌస్ ఇక్కడ ఉన్నది ఇప్పటికి 20 ఎకరాలు, నిన్న మొన్ననే అమ్మిర్రు అది ప్లాట్లు చేసి, ఆమె చనిపోయినాక ఇప్పుడే ఇంకా ఫ్లే మైఫేరా ఏదో వాడు బిల్డర్, పెద్ద బిల్డర్ ఇప్పుడు తీసుకొని కడతా ఉన్నాడు.
ఉన్ననే అమ్మిరు దాన్ని, వాళ్ళ వారసులే వాళ్ళు అమ్మిరట. మీరు బాగా ఫాలో చేస్తారు సార్, మీరు బాగా ఫాలో అప్ చేస్తున్నారు సార్ జయలలిత ఆస్తులు ఎవరు కొన్నారు ఎవరు అమ్మిరని. బోర్డులో చూసిన్నా ఆడ మెయిన్ రోడ్డు మీద ఇది అమ్మబడి ఉన్నది, నాతానికి కూడా వచ్చిర్రు. మొన్న ఏడాది కింద, నేను ఏళ్ళ కింద చెప్తలేను, 1 ఇయర్ కింద సంగతి చెప్తున్నా. అక్కడ ఎవరైనా అమ్మేది ఉంటే చేసేది ఉంటే ఒక కనుక్కుంటారు కదా, నీ అసుంటి పెద్ద బిల్డర్ వచ్చిండు అనుకో, చేరాసు ఉంటున్నారా అంటే జయలలిత ఆస్తులు ఎక్కడ ఏంటి అనేది. నాకు ఆమె ఆస్తులు ఇక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు. బిల్డర్లకు రియల్టర్లకు తనిఖీ ఇస్తారని సార్ అంటే ఈ ఆరోపణలు నిజమా కాదా సార్? నేను ఇట్లా ఇట్లాగా డెవలప్ అయినా నేను సార్ అంటే సార్ అదే ఈ మధ్యలోనే ఇది కూడా వచ్చిందని చెప్తున్నారు, దీంట్లో నిజమెంత వాస్తవం అసలు అబద్ధం అబద్ధం? మల్లారెడ్డి గారు మీరు ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్కి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు 2014లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్యాట్నీ సికింద్రాబాద్లో ఇంటర్మీడియట్ చదివారు. అవును. రెండు వేల 2018లో వెస్లీ జూనియర్ కాలేజీలో చదివారు. 73లోనే అవును. 2023లో రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివారు. 1973 ఒకే ఇయర్లో మూడు కాలేజీలు ఎట్లా మారారు చెప్పేస్తాను. ఎక్కువేం లేదు. 2014లో ఏదైతే గవర్నమెంట్ జూనియర్లో నేను మహబూబ్ కాలేజీలోనే చదివిన ఫస్ట్ బ్యాచ్ నాది, ఇంటర్మీడియట్ నాది ఫస్ట్ బ్యాచ్. 71 to 73 పాస్. 73 ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్. అప్ టు 3 ఇయర్స్ ఎట్లా ఉంటుంది? 4 ఇయర్స్ ఉంటుంది. నేను పేపర్స్ కూడా మా గన్మెన్ తన పేపర్స్ ఉన్నాయి దేవా సార్. అంటే ఏ గ్రూప్ తీసుకున్నారు సార్ అప్పుడు ఇంటర్లో? ఏ గ్రూప్ తీసుకున్నారు సార్ ఇంటర్లో? అది కూడా జీఈసీ అని కొత్త గ్రూప్ తీసుకున్నా. మీరు షాక్ అవుతారు, ఆ గ్రూప్ ఇప్పుడు లేదు. ఏంటి సార్ అంటే జీఈసీ అంటే జీఈసీ కంప్యూటర్ సైన్స్ అప్పట్లోనే 70 గ్రూప్ మీరు చెప్పిన 1973లో సార్ మీరు చెప్పిన 1973లో చెప్పిన కాలేజ్ లేదు. మీకు చూపిస్తాను అప్పుడున్న కాలేజ్ ఏంటంటే సారి నేను నా చదువు కోసం బ్రీఫ్గా 2 నిమిషాలు చెప్తా. మీరు చదివిన కాలేజ్ ఎస్పీ రోడ్ కాలేజ్ సార్. అది గవర్నమెంట్ కాలేజ్ ఎస్పీ రోడ్. ఇది ఒకటిసారి చూడు. ఏం గ్రూప్ చూడు బాబు, దాన్ని ఫాస్ట్గా చూడు బాబు. జీఈసీ అని ఉందా చూడమ్మా, జర నువ్వమ్మ చూడమ్మా. మొగలంతా అటు ఇటు చెప్తున్నారు, మరి అదేమో తప్పు నాదమ్మా. ఇప్పుడు జా వెస్లీ కాలేజ్లో అండి, సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో ఏ గ్రూప్లో చదివారు మీరు అప్పుడు? నేను 1 to 7 దాకా జిల్లా పరిషత్ బోయినపల్లి, 8 నుంచి 10 దాకా వెస్లీ కాలేజ్ స్కూల్. ఫస్ట్ ఇయర్ నేను ఒక ఏడాది ఫెయిల్ అయినా ఎయిత్లో. 7th నుంచి 8th పోయేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో వేసేటాకల్లా నాకు ఫెయిల్ అయినా నేను. అందుకే ఒక ఏడాది గ్యాప్ వచ్చేటాకల్ ఇక్కడ హెచ్ఎస్సి ఉండే అప్పుడు. హెచ్ఎస్సి పోయి ఇంటర్మీడియట్ వచ్చేసి సార్. మీరు ఇచ్చిన దాంట్లో కూడా సార్ మీరు ఇచ్చిన దాంట్లో కూడా సార్ కామర్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ చదివన్నారు కదా, కామర్స్ ఉంది. జీఈసీ అంటే నాకు తెలియదమ్మా. మల్లారెడ్డి గారు మీరు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా ఆర్ఎల్డి కాలేజీలో చదివారు ఒరిజినల్. మీరు ఇచ్చిన కాలేజీలో కూడా ఆర్ఎల్డి కాలేజీలో చదివారు ఉంది. అది కూడా 73 అని ఉంది సార్. ఆర్ఎల్డి అనే ఉంది కానీ 2014లో మీరు చదివిన కాలేజ్ పేరు ఏంటంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్యాట్నీ సికింద్రాబాద్ అని రాశారు. ఒకటి చాలండి, నేను చెప్పేది 2014లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంటే రాసిన ప్యాట్నీ అని ఉంది. అరే ప్యాట్నీ అంటే అదే మహబూబ్ కాలేజ్? అది లేదు సార్. అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం అది లేదు. అప్పుడున్న కాలేజీ పేరు ఏంటంటే సార్ అప్పుడున్న కాలేజీ పేరు ఏంటంటే 2018 విషయానికి వద్దామండి. వెస్లీ కాలేజ్లో చదివాను సికింద్రాబాద్ అని ఇచ్చారు అఫిడవిట్లో. అలాగే 2020 ఏం చెప్తున్నా ఇనుండ్రి, 14లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని ఇచ్చిన, 18లో వెస్లీ కాలేజ్ అని ఇచ్చిన. అది వెస్లీ 10th దాకా ఉండేది కాబట్టి జూనియర్ కాలేజ్ అని పడ్డది, అదొక మిస్టేక్. మీరు రాశారా? మీరు తప్పు రాసినట్టే కదా. అరే ఇనుమన్నాను కదా, ఏడ ఏం జరుగుతుందో చెప్తున్నా, మేబీ రాంగ్ ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు చూడరు కదా, నేను పేపర్స్తో సహా వచ్చిన సార్. సార్ 2023 చూద్దామండి. ఈ అఫిడవిట్లో మీరు వచ్చేసి రాఘవ లక్ష్మీదేవి జూనియర్ కాలేజ్ ఇచ్చారు. సో అంటే ఏ కాలేజ్లో చదివాలి కన్ఫ్యూజన్? అదే కాలేజ్ 14లో ఏదైతే ఉందో కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు కూడా అదే కాలేజ్. అంటే ఆ కాలేజ్ ఎందుకు మారింది? ప్లీజ్ అదే గవర్నమెంట్ కాలేజ్, అదే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్,
ఒక దాత 20 లక్షల రూపాయలు ఇస్తే ఆ గవర్నమెంట్ కాలేజ్ పక్కకు ఒక రాఘవ కాలేజ్ అని పెట్టి చూసుకో. అంటే కాలేజ్ పేర్లు మార్చారని మీరు చెప్తున్నారు? గవర్నమెంట్ లో మనం స్కూల్ కు దాత సేమ్ ఇయర్ లో 3 కాలేజెస్ ఎలా వచ్చింది? 1973 1973లో 3 కాలేజెస్, ప్యాట్నీ కాలేజ్ లో చదివారు, వెస్లీ కాలేజ్ లో చదివారు. చూడు ఒకసారి చూడు బాబు ప్లీజ్. సార్ మల్లారెడ్డి గారు, సార్ మల్లారెడ్డి గారు, ఇంతకీ మీ వయసు ఎంత సార్? 71. అయితే 2014లో 56 ఉండింది, 2018 వచ్చేకాడికి 60 అయింది. ఎందుకు ఎలాగా అంటే మూడు సార్లు కాదు సార్, 9 ఏళ్ళు ఒకేసారి ఎలా పెరిగింది అంటారు? అది తప్పు పట్టదని చెప్తున్నా కదా. అంటే ఎందుకు అంత తప్పులు తడకలుగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అఫిడవిట్ లో? కొత్త కొత్త మాకు తెలియదు, రాజకీయంలోకి వచ్చినాము, ఎవరో నియాస ఉంటాయని జరా. అంటే దీని మీద ఈసీకి కూడా ఇటు కాలేజీ సంబంధించి కావచ్చు, చదివిన దాని మీద కావచ్చు, వయసు మీద కావచ్చు, కంప్లైంట్ చేస్తారు ఈసీకి. ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఓకేనా? ఓకేనే కదా, తప్పు పడితే ఓకే కదా. కంప్లైంట్ కూడా వెళ్ళిందండి నా మీద, తప్పు పడితే వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటే నేను ప్రూఫ్ చేస్తా ఇది తప్పు కాదు, ఈ రావ కాలేజ్ అని పేరు ఉందని చెప్తాం కదా, ప్రూఫ్ చేస్తా. మీరు రైట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు, చదువుకున్నారు, అంతా పైకి వచ్చారు, రాజకీయ అరంగేట్రంలో ఎలా చంద్రబాబు నాయుడు ఇంప్రెస్ చేశారు? ఎందుకంటే టీడీపీలో ఒక సీటు సంపాదించడం అన్నది చాలా కష్టమైన పని, దానికి రేవంత్ రెడ్డి అడ్డుపడ్డారని ఇందాక అన్నారు మీరు. సో అంతగా చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ ఎలా చేశారు? ఆ తర్వాత ఈ సీటు దగ్గర లొల్లు వచ్చిందని చెప్పారు కదా సార్, అదంతా కూడా చాలా మిస్టరీగా ఉంటుంది. మల్లారెడ్డి ఎవరికి చెప్పుకోడు, మల్లారెడ్డి గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఈయన దాదాపు టికెట్లు అన్నీ కూడా డబ్బులు ఇచ్చి కొన్నారు అంటారు. కొద్దిగా చెప్పండి సార్ ఏం జరిగింది అప్పుడు యాక్చువల్గా. అయితే అంటే మీరు రాజకీయ అరంగేట్రం అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఎవరికైనా కానీ. కరెక్ట్, నాకు మెడికల్ కాలేజీ అప్పటికే వచ్చినాయి, నాకు 2 మెడికల్ కాలేజీ వచ్చేసినాయి, 2 డెంటల్ కాలేజీ వచ్చేసినాయి, 13 ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేసినాయి. నేను రాజకీయంలోకి రావాలనుకున్నా. అయితే మా హాస్పిటల్ విజయవాడ ఎమ్మెల్యే ఒక ఆయన, మా హాస్పిటల్ ఉండే నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్, నేను నారాయణకు అప్పుడు లీజ్కి ఇచ్చిన ఉంటే తర్వాత ఇప్పుడు నేను తీసుకున్నా. అందులో ఉంటే ఆయన చూస్తందుకు వచ్చిండు, ఎర్రంనాయుడు ఉండే అప్పుడు బతికే ఉండే, అక్కడ వచ్చినాక ఒక 6 నెలలు అయినాక చనిపోయిన యాక్సిడెంట్ అయ్యి ఎర్రంనాయుడు ఆయన ఇద్దరు కలిసి వచ్చారు. చంద్రబాబు నాయుడు వస్తుండే నేను కూడా ఉరికినా, పోయి పోయి సార్ 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 మాకు తిగల కృష్ణారెడ్డి దిక్కు వెళ్ళి మా బాబాయ్ ఇచ్చాడు కదా, అట్లా బాగా పరిచయం నాకు, అట్లనే పెళ్ళిళ్ళకి కానీ అక్కడ ఆయనతో పరిచయం ఉంటే లోపలికి పోయి ఆయన పేషెంట్ని చూస్తా అంటే ఒక ఎమ్మెల్యే ఆంధ్ర ఎమ్మెల్యే విజయవాడ ఎమ్మెల్యే వస్తే చూస్తానికి వస్తే నేను కూడా పోయి సార్ ఈ హాస్పిటల్ అంతా నాదే సార్ మంచి ప్రజెంట్ చేస్తాను, నేను మంచి టాలెంట్ పర్సన్ కదా మంచి ప్రజెంట్ చేసిన ఆయన ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి అబ్బో ఇవన్నీ ఇన్ని కాలేజీలు నడిపిస్తావా? అవును సార్ ఇంజనీరింగ్ ఉన్నాయి సార్, ఇంకా ఇదంతా ఉన్నాయి సార్, మెడికల్ కాలేజ్ పెడుతున్నా సార్ అని మంచి ప్రజెంట్ చేస్తే ఇవన్నీ కూడా చూస్తే ఇంప్రెస్ అయ్యండి. ఒకసారి రామ్ మల్లారెడ్డి అన్నాడు, మత్తిగల కృష్ణారెడ్డిని దొలుకొని పోయినా 1 ఇయర్ ముందు పోయినా, 14 ఎలక్షన్స్ కదా 13లో పోయినా. అప్పుడు ఆయన పాదయాత్ర చేసి వచ్చాడు, పాదయాత్ర చేసి వచ్చి మళ్ళా ఇంట్లో కూర్చున్నాడు, నేను ఇంటర్ అయినా నేను మా తిగల కృష్ణారెడ్డి మా బావ, అప్పుడే కడియం సిరీ నేను ఇక టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నా ఉంటలేనని చెప్పిండు ఆయన. ఆయన చెప్పి బయటికి వెళ్ళిండు, నేను ఇంటర్ అయినా పోయి ఆయనకు దండం పెట్టినా సార్ 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 అంటే మొన్న వచ్చిపోయారు కదా సార్. అవును, ఏం కావాలి నీకు అన్నాడు. నాకు ఒక ఎంపీ సీటు మా తమ్ము దగ్గర పెట్టుకున్నా, నాకు ఎంపీ సీటు మా తమ్మునికి ఒక ఎమ్మెల్యే మేడ్చలు, నా అల్లునికి ఒక కొద్దుబుల్లపూర్ ఎమ్మెల్యే సీటు. ఫ్యామిలీ ప్యాకేజ్ అడిగా? అవును సార్ అడిగిన సార్ మూడు అడిగితే అబ్బాబాబా 3 సీట్లు నేను ఇస్తాను, ఇయ్యలేను కనీసం నాకు ఎంపీ అన్న ఇవ్వండి సార్ మల్కాజ్గిరి అన్నాడు. అంటే లేదు దానికోసం కూడా చాలామంది ఉన్నారు, ఇంకా విజ్ఞాన రత్న వగేరే 3-4 పేర్లు చెప్పిండు ఆయన, వరంగల్ ఆయన పేరు అవన్నీ చెప్పిండి. ఇప్పుడు నేనేం చెప్పా అని చెప్పేసి పంపిస్తే సరే సార్ ఒకసారి ఈ మాట కూడా అన్నాడు, నేనే ఎంపీకి నిలబడదామనుకున్నా అని అన్నాడు. చాలా సంతోషం సార్, గ్యారంటీగా మిమ్మల్ని గెలిపిస్తా సార్, మీరు తప్పకుండా కేంద్రంలో మంత్రి అవుదామని ఆయన మల్కాజ్గిరి నిలబడదామని కూడా ప్లాన్ చేసి చెప్పిండు ఆయన 13లో. సరే మీరు నిలబడితే ఇంకా సంతోషం సార్ చేస్తా సార్ అన్నాడు. అంటే సరే అని చెప్పిండు. తర్వాత ఇక పండుగలకు పబ్బులకు బర్త్డేలకు పోయి దండం పెట్టుకుంటూ పోతూ ఉన్నాము 1 ఇయర్స్. అది పోతూ ఉంటే పోతూ ఆయన ఇంప్రెస్ అయ్యాడు. మల్లారెడ్డి చాలా మంచోడు, బులాబాల అలాంటి వాళ్ళు మన రాజకీయంలో ఉంటే చాలా బాగుంటుంది. మంచి మనుషులు రాజకీయంలో తక్కువ ఉంటారు కాబట్టి మల్లారెడ్డి ఇలాంటి వాళ్ళు బాగుంటుంది అని చెప్పి ఆ ఎంపీ సీట్ నాకు ఇచ్చారు. పండుగలప్పుడు అంటే పండుగలప్పుడు 1 ఇయర్ పాటు కలిసినప్పుడు ఏమైనా ఆయన ఇంప్రెస్ చేయడానికి ఏమైనా మీ దగ్గర ఉన్న ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా బయట పార్టీ ఫండ్ లాంటివి కానీ? ఆయన బర్త్డేలకు పండుగలకు సంక్రాంతికి బొక్కేలు తీసుకొని పోతుంటారు. అంటే మీ ఎంపీ సీట్ కోసం అంటే దాదూస్ దుఃఖం ఉండే దాదూస్ మల్లారెడ్డి ఓన్లీ బొక్కేలకే పడిపోయారా సార్? మల్లారెడ్డి గారు ఇందాక మీరే అన్నారు
మంచి మనుషులకు ఏం కావాలయ్యా, ప్రేమ మనుషులకు. మీ గురించి కాదు సార్, చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఒక బొకేకే ఎంపీ సీట్ కోసం సార్, ఎంపీ సీట్ కోసం మీరు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా టీడీపీకి ముట్ట చెప్పారనేది కూడా మీ మీద కబ్జా లెక్కనే ఉంది. నీ ఆరోపణ కూడా సడన్ గా వచ్చిన వాళ్ళు టికెట్ ఎట్లా ఇచ్చారు సార్? విద్యావేత్తలు, రాజకీయవేత్తలు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ ఫండ్ కు సంబంధించి అమౌంట్, అలాంటి వాళ్ళు అవసరమని రాజకీయంలో ఆయన తీసుకొచ్చింది నన్ను. ఎందుకు సార్ పార్టీ ఫండ్ భాగిస్తారేనా? రేవంత్ రెడ్డి అడగకుంటే కూడా, బతిల్లాడితే కూడా ఆయన పేరు డిక్లేర్ అయింది, ఆయన ఫ్లెక్సీలు కూడా వేసుకుండు. అదే సార్, ఆయన కాదని నాకు ఇచ్చిండు. అదే సార్, మల్లారెడ్డి అయితే బాగా పార్టీ ఫండ్ ఇస్తారని ఇచ్చారా? అవసరం లేదు వాళ్ళకి. ఎందుకు సీఎం 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు సీఎం చేసింది ఆయన. రేవంత్ రెడ్డి ఎందుకు తప్పుకున్నాడు సార్? రేవంత్ రెడ్డి మీ కొరకు ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? త్యాగం చేయలేదా అంటే కొట్లాడింది, ఇదంతా బాధ పెట్టిండు, పంచాయతీ తనుకుంటే అయింది. ఇంకా లోపల విషయాలు ఏం చెప్పాలి? చెప్పాలి చెప్పాలి అవన్నీ చెప్పాలి చెప్పాలి సార్. తన్నుకునేది తిట్టుకునేది అవన్నీ చెప్పాలి. అవి కాకుండా వేరే చెప్పాలి కదా సార్? మీరు చాలా సరదాగా చెప్తారు కదా సార్, చెప్పండి. మీరు చాలా సరదాగా చెప్తారు కదా, తన్నుకునే అయినా సరే చాలా సరదాగా చెప్తారు సార్. మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్ని ఓపెన్ గా చెప్పాలి కదా, దాచిపెట్టుకుంటే ఎట్లా? క్లియర్ గా ఎప్పుడు ఎవరు చెప్పరు సార్. అది మీ జీవితంలో కీలక మలుపు సార్, మీకు ఎంపీ సీట్ రావాలి. ఇది కూడా క్లియర్ గా చెప్పి నన్ను ఇంప్రెస్ అయ్యిచ్చిండే మీరు నమ్మతలేరు. అసలు పొలిటికల్ మనుషులు మీరేనే. ఒక్క నిమిషం, మీరు ఇందాక ఏమన్నా మాతో బాగా మాట్లాడి 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 మాదంతా మీకు ఎక్కినట్టు. ఎట్లా ఇంప్రెస్ అయ్యారు సార్ చంద్రబాబు? మల్లారెడ్డికి చంద్రబాబు నాయుడు ఎట్లా ఇంప్రెస్ అయ్యారు సార్? చంద్రబాబు నాయుడే కాదు, అప్పుడు కూడా అదే స్టోరీ చెప్పారు. ఇంకో విషయం చెప్తున్నా చారీ, మళ్ళా చంద్రబాబు నాయుడే కాదు, కేసీఆర్ సార్ కాడికెళ్ళి, కేటీఆర్ సార్ కాడికెళ్ళి, హరీష్ రావు సార్ కాడికెళ్ళి, తెలంగాణలో ఉన్న మహిళలు కానీ, యూత్ కానీ, మీడియా కానీ, ఇలా సోషల్ మీడియాలో నేనే నెంబర్ వన్, వాట్సాప్లో నేనే నెంబర్ వన్, ఇన్స్టాగ్రామ్లో నేనే నెంబర్ వన్, ఏ పేజ్ అన్న తీసుకో. చిరంజీవి లేడు, పవన్ కళ్యాణ్ లేడు, ఓన్లీ మల్లారెడ్డి. మీరంతా నటుల గురించి చెప్తున్నారు, మేము కూడా అదే అడుగుతున్నాం. చెప్తున్నాం, అంత ఫేమస్ చంద్రబాబును సార్. నేను పెద్ద కవాని కవినా, కళాకారు మీ మాటలతో సార్ కమెడీనా సార్? సెలబ్రిటీనా? కమెడీనా సార్? మీరు వాళ్ళతో పోటీ పడి బాగా నటిస్తున్నారు అనేది ఇప్పుడు సార్ సోషల్ మీడియాలో ఈరోజు ఉప్పల్ బాలు, అగ్గిపేటే మచ్చ వీళ్ళు కూడా చాలా ఫేమస్ సార్ సోషల్ మీడియాలో. ఉప్పల్ బాల్ అనే వాళ్ళు కానీ, అగ్గిపేటే మచ్చ ఇట్లాంటి వాళ్ళు, ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు. ఉప్పల్ బాలు అని, అగ్గిపేటే మచ్చ అని వీళ్ళు చాలా మంది ఫేమస్ అయ్యారు. అదే కేటగిరీలో కూడా మిమ్మల్ని చూస్తా ఉన్నారు, ఒక ఎంటర్టైనర్ గా చూస్తున్నారు మిమ్మల్ని. అంటే మీరు పోటీ వాళ్ళతో పడుతున్నారు సార్? 70 కోట్లు కూడా ఉంది సార్, నాకంటే ఫేమస్. వేరే వాళ్ళ వీడియోస్ 70 కోట్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్, వాళ్ళు ఫేమసే కదా. వాళ్ళు ఫేమస్ నేను కాదంటలేను కదా. కానీ ఇప్పుడు తెలంగాణలోకి పవన్ కళ్యాణ్ కూడా లేరు, నాది నడుస్తున్నది సార్. ఎందుకు నడుస్తున్నది సార్ ఈ వీడియో? ఫేమస్ అయినా సార్? మీరు ఉప్పల్ బాలుతో పోటీ పడుతున్నారా సార్ సోషల్ మీడియాలో? అరే ఉప్పల్ బాలు గారు ఏ బాగా, నాకు ఆ పేరు కూడా తెలియదు. మరి వాళ్ళకంటే ఫేమస్ అంటున్నారు కదా, నేనే చెప్పుకుంటున్నా. మల్లారెడ్డి గారు అంటే అలా ఫేమస్ అవడం కోసమేనా సార్ బామ్మని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు? ఫేమస్ కాదు, ఎలక్షన్ కన్వేజింగ్ పోయినప్పుడు మా పెద్దమ్మ లెక్క కనిపించింది. అంటే అంటే కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే కనిపించింది, కనిపించింది ఎలక్షన్ అప్పుడు మాత్రమే ఉంటది కదా. అరే తప్పేం, కన్వేజింగ్ పోయినప్పుడు రామ్మ ఇట్లా కూర్చున్నది, రామ్మ అని మా అమ్మ లెక్కనే ఎత్తుకున్నా సార్. చంద్రబాబుని ఇంప్రెస్ చేశారు, ఎంపీ టికెట్ తీసుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ని కానీ హరీష్ రావు గారిని ఎట్లా ఇంప్రెస్ చేశారు, ఏం చూసి వాళ్ళను? ఇప్పుడు నీకు చెప్పాలా? చెప్పండి. ఎట్లా ఇంప్రెస్ అయింది వింటావు? చెప్పండి సార్. అంటే మీరు చెప్పకూడని విధంగా ఇంప్రెస్ చేశారా సార్? నేను ఇంప్రెస్ చేసేది లేదు, ఆటోమేటిక్ ఇంప్రెస్ అయి ఇప్పుడు నువ్వే నా మీద ఇంప్రెస్ అయిపోతావు సరిసేపు అయినాక. సార్ ఇప్పుడు ఆ లాజిక్ ఏంటో చెప్తే మిగతా వాళ్ళు ఫాలో అవుదామని ఉన్నారు. కేటీఆర్ హరీష్ ఇంప్రెస్ అయ్యారు కదా. స్టైలు, నా ఫంక్షన్, నా స్వీట్నెస్. మల్లారెడ్డి గారు, మిగతా మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి మీ కాలేజీలో సీట్ కోసం వెళ్ళి డిస్కౌంట్ కానీ కొంచెం తగ్గించాలని అడిగితే వాళ్ళే డైరెక్ట్గా చెప్తుంటారు, ఆ కాలేజీలకి మనం అడిగే అవకాశం ఉండదు, ఆల్రెడీ పార్టీ ఫండ్ ఇస్తూ ఉంటారు ఆయన కాబట్టి మనం అడిగే అవకాశం ఉండదు అంటుంటారు. మీరు ఎవరు చెప్పినా వినరా? మీ కాలేజీలో అదేవిధంగా ఫీజు ఉంటుందా? మీరు ఎందుకు తగ్గించరు అనేది ప్రశ్న సార్. నేను తగ్గించేటోళ్ళకి తగ్గిస్తా, తక్కువ చేసేటోళ్ళకి తక్కువ చేస్తా, ఎంత నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరు వచ్చినా తగ్గిస్తా, నేను స్ట్రిక్ట్గా ఉంటా, డబ్బుల కాడ స్ట్రిక్టే. కానీ ఏదన్నా వచ్చారు అనుకో, పేదోళ్ళు ఉన్నారు, ఏదైనా ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు, వాళ్ళకి తగ్గించేస్తారు. మీరు చాలామంది సర్టిఫికెట్లు కూడా పెట్టుకున్నారు ఇప్పటివరకు, ఇంకా ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇస్తున్నారని ఇప్పుడే మీరు మాట్లాడుతుంటారు, మెసేజెస్ కూడా పంపిస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. గవర్నమెంట్లో ఒక రూల్స్ ఉంది, ఎవరైనా డిటైన్ అయినా డిస్కంటిన్యూ అయినా ఇమీడియట్గా సర్టిఫికెట్లు ఇచ్చేయాలని, ఆపేతందుకు పరిస్థితే లేదు సార్.
అయ్యా రవీందర్ గారు 50 ఎకరాలు వెంచరేశారు, సర్పంచ్ అయినా మంత్రి గుర్తులేడా అని ఇలా చెప్పారు కదా, ఇలా ఎంతమందికి చెప్పారు మీరు? రాంగ్ మెసేజ్. ఆడ వేరే మా ఎంబడి సర్పంచ్లు వచ్చారు, పక్కకు ఉన్నారు, బాబు వెంచరేస్తున్నావు, మా సర్పంచ్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఏదైనా వాళ్ళకు సర్పంచ్ని కలవద్దా? నేను వాళ్ళ కోసం మాట్లాడిన వాళ్ళు పక్కకే ఉన్నారు, అది రాంగ్ పోయి ఇదంతా వింటారా సార్? ఒకసారి మీరు మాట్లాడింది అందులో రైట్ ఏందో చెప్పండి సార్. ఒకటి అందులో వాస్తవం ఏమీ లేదు, మీరు మాట్లాడిందే ఉందా సార్? నా కోసం బై అది ఏది చెప్పమంటే అది చెప్తా, కానీ ఊకని అక్కవన్నీ వేరే లెక్క తినాలంటే నాతో కాదు. నేను డబ్బులు అడగా, డబ్బులు ఆశించా, పర్సంటేజ్ తీసుకోను, లంచాలు తీసుకోను, నాకు బోలెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ మీద వచ్చిన ఆరోపణలు, టికెట్లు ఆశించిన వంటి వాళ్ళు ఏ మంత్రి మీద ఆరోపణలు చేయలేదు, ఎందుకు చేశారు సార్? మీరంటే జలసినా? కాదు, నిజంగానే చేశారా? సీటు రానోడు చేస్తాడు. ఒకటి నా దగ్గర, నేను ఇప్పుడు చెప్పిన కదా, భారతదేశంలో పెద్ద నియోజకవర్గం 10 కార్పొరేషన్, 3 కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలు ఉంటాయి. 110 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు, 190 మందిని గెలిపించిన, ఎట్లా గెలిపించిన? కొత్తగా అప్పుడే మంత్రి అయినా బోడుపల్లి మున్సిపాలిటీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక్క కార్పొరేషన్ టికెట్ కోసం దాదాపు 1 కోటి రూపాయలు అడిగారు అని చెప్పేసి రాపల్లు రాములు అనే ఒక వ్యక్తి మీ మీద ఆరోపణ చేశారు, అందుకు సంబంధించిన వీడియోలు ఆడియోలు అన్ని కూడా సబ్మిట్ చేశారు. రాపల్లు రాములు 3 సీట్లు అడిగిండు, డబ్బులు ఇస్తానడు, మురళి నువ్వు కూడా బోడుపల్లినే ఉంటావు, నీకు బాగా ఐడియా ఉంది, అవన్నీ ఉత్తగానే అవన్నీ చేసి అందులో పైసలు అడిగట్లేదు, ఇంటికి వస్తున్నా నీకు ఆ పైసలు ఇస్తాడు, నేను వస్తున్నా అంటే మాకు పైసలు వద్దు నువ్వు వద్దురా అని ఒక టికెట్ కూడా ఇవ్వలేవాని. మళ్ళీ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు దగ్గర 3 సీట్లు అడగవచ్చు, కేసీఆర్ దగ్గర మీకు మీ అల్లుడికి సీట్లు అడగవచ్చు, మీకు మీ కింద పనిచేసే నాయకులు మాత్రం సీట్లు అడగొద్దా సార్? అడగండి. ఇవంత ఎట్లా గెలిచిరా? ఇవంత ఎట్లా గెలిచారు? కొత్తోళ్ళు, మంచి వాళ్ళు, పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు, వాళ్ళతో ఏం చెప్పించిన కుడతా? సుధీర్ని అడిగి చెప్తాడు, నిజంగా చెప్పువా? మల్లారెడ్డి గారు 6 నెలల ముందర సంధి నేనేం చేసినా కుడతా? ఎవరికి సీట్ ఇస్తానో వాళ్ళతో జేసీపీలు పెట్టి మోరీల్ సాబ్ చేపించిన, రోడ్లు సాబ్ చేపించిన, నా నీళ్లు రాకపోతే నీళ్ళు చేపించిన, వాళ్ళతో ఖర్చు పెట్టి చేపించి పని చేసినాక బీఫామ్ ఇచ్చిన. మల్లారెడ్డి గారు, మా స్టైల్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుందా? మాది మేము ఎప్పుడు మాకు ఓటమైన తెలియదు. మల్లారెడ్డి గారు, మీ అల్లుడు గారు గుర్తుపోయి అయిపోయింది, అందుకే కదా సభకు నేను ఓడిపోలే కదా. మీ అల్లుడు అయితే మీరు అయితే సార్, మిమ్మల్ని చూసే కదా మీ అల్లుడికి టికెట్ ఇచ్చింది. భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు మల్కాజ్గిరి. సార్ ఒక్కసారి, ఈ మల్కాజ్గిరికి మీరు ఒక్కసారి కూడా ఎందుకు వెళ్ళలేదు? క్యాబినెట్ మంత్రిగా ఉన్న తర్వాత మల్కాజ్గిరిలో ఇప్పటి వరకు అఫీషియల్గా మంత్రిగా ఎందుకు అడుగుతారు? ప్రచారానికి పోయినా ఎప్పుడు సార్? ఆయన మల్లుడు మైనంపల్లి రాజీనామా చేసినాక మైనంపల్లి పిలవలేదా? ఆయన మెంటల్ మనిషి సార్, ఏం మెంటల్ చేసిన మామూలు రావద్దన్నాడు నియోజకవర్గ కానీ మంత్రిని పిలవలే. ఆయన ఇంకో సంగతి చెప్పాలా మీకు? ఆయన ఒక్కనాడు అసెంబ్లీకి రాలే, అటెండెన్స్ లేదు. ఎమ్మెల్యే ఫండు సంవత్సరానికి ఆయనకు 2 కోట్లు ఆ స్కూళ్ళకు పోయింది, 2 కోట్లు ఈయనకు వస్తే 6 కోట్ల రూపాయలు రూపాయి వాడలే. మల్లారెడ్డి గారు, అసలు మైనంపల్లితో మీకు గొడవ ఏంటి సార్? ఆయనకి ఇంట్రెస్టే లేదు. అది మల్లారెడ్డి గారు, మైనంపల్లితో మీకు ఉన్న గొడవ ఏంటి సార్? మాకు గొడవ ఏం లేదు. నేను ఆయన మా జిల్లాల ఆయన ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, నేను మినిస్టర్, ఆయనకు పడది, ఆయనకు బర్దాస్ అయితే లేదు. దానికి నేను సార్ ల్యాండ్ విషయంలో మీది మాకు ఆయనకు ల్యాండ్ విషయం లేదు, ఏ విషయం లేదు. మీకు మీకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా ఆయనకు సహకరించలేదు కాబట్టి మల్లారెడ్డికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది ఆయనకు. ఆయన అవును మంచోడు కాబట్టి ఇచ్చారు, నువ్వు చెడ్డోడు కాబట్టి ఇవ్వలేదు. ఆయన మిమ్మల్ని సీరియస్ పొలిటీషియన్ కాదు, జోకరు బఫూన్ అన్న జోకరే అనుకో, బఫరే అనుకో, ఇప్పుడు ఏమైనా నువ్వే, నువ్వు పాగలు అయిపోయినావు, ఇప్పుడు మెంటల్ అయిపోయినావు. మిమ్మల్ని సార్, మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి మైనంపల్లి ఇంట్లో దాదాపు 6 ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఒక రహస్య సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నారా లేకపోతే ఇంకా ఆయన దగ్గరనే ఉంటున్నారా? హనుమంతరావు దగ్గర హనుమంతరావు తాను ఎందుకున్నారు? ఒక 2 వికి సుభాష్ వెళ్ళిపోయాడు కదా, సుభాష్ అవుట్ అయిపోయాడు, మైనంపల్లి అవుట్ అయిపోయాడు, ఇంకా అడి ఏముందాడా? ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మళ్ళీ మీ అల్లుని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఓడగొడతారు? ఇదంతా బీఆర్ఎస్ బాబు, కేసీఆర్, ఏమనుకుంటున్నావు? మల్లారెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పి ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్తున్నారు. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో రెడ్లంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, లేకపోతే మరోసారి మంత్రి అవుతాడో లేదో తెలియనటువంటి మల్లారెడ్డి వెంట ఉంటారా? రెడ్ల యొక్క నాడు ఎలా ఉండబోతుంది తెలంగాణ ఎన్నికల్లో? బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారా? చూడు, రెడ్లు కానీ ప్రతి కులస్తులు, ఏ కులస్తులైనా సరే, గత 9.5 సంవత్సరాల సంధి కూడా తెలంగాణ ఒక అద్భుతం, దేశంలోనే ఒక మోడల్.
12,769 గ్రామాలుంటే ప్రతి ఊరికి ఒక ట్రాలీ, ఒక ట్యాంకరు, హరితారం, నర్సరీ, క్రీడా మైదానం, తాగునీరు, 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ఏకైక సీఎం దేశంలో కేసీఆర్. దానికి తోడు ఏ గ్రామం చూడు అందంగా అయింది, దానికి తోడు మంచి పింఛన్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ చూడు, కేసీఆర్ బ్యాక్గ్రౌండ్. సార్ మీ ఫ్రెండ్ రేవంత్ నిమిషం రేవంత్ రెడ్డి ఎట్లా సీఎం అవుతాడు, ఎందుకు సీఎం అవుతాడు, ఎందుకు కాదు సార్, ఎందుకు కాదు సార్, చాలు. గత 4 సంవత్సరాల సంధి కూడా మా తన ఎంపీ అయింది, ఒక్కనాడు రాలేదు, ఒక్క ఇనాగ్రేషన్కు రాలేదు, ఒక 10 లక్షలు ఎంపీ ఫండ్ ఇవ్వలేదు. మన ఉప్పల్ ఫ్లైఓవర్ నడుస్తుంది, ఒక్కనాడు దానికోసం కేంద్రం చేస్తూ ఉంది, అది 1,000 కోట్లతోటి ఒక్కనాడు ఒక్కనాడు దానికోసం పార్లమెంట్లో మాట్లాడలేదు. ఇదే వేదిక పైన రేవంత్ రెడ్డి చెప్పారు, నేను అక్కడ ప్రెజెంట్ కాకపోయినా కానీ నా మనుషులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. నువ్వు ఎంపీవా, నీ మనుషులు ఏంది, నీ పీ అటెండ్ అవుతాడా, నీ అటెండర్ ఇంకో నీ తమ్ముడు అటెండర్, గమ్మత్తున్నది మల్లారెడ్డి గారు. నేను ఎంపీ ఉన్నా, నేను నా క్వశ్చనర్ చూసుకో, నా ప్రశ్నలు చూసుకో, నా ఆన్సర్ జవాబులో చూసుకో, ఎన్ని సార్లు మాట్లాడినా, దేని మీద ఎన్ని అండర్ పాసులు తీసుకొచ్చినా, ఆయన చూసుకో, ఆయన దీ నెట్లో కొడితే ఇప్పుడు కూడా వెళ్తుంది కదా, ఆయన ఎన్నిసార్లు మాట్లాడి, ఎంత క్వశ్చనర్ చేసిండు, ఎంత అటెండెన్స్ చేసిండు, నా అటెండెన్స్ చూడు, నా క్వశ్చనర్ చూడు, నా జవాబులు చూడు, నేనేమేమి అడిగినా పార్లమెంట్లో చూడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర జరిగిందే, మీరు ఆయన మర్చిపోయినా కానీ మీరు మాత్రం మర్చిపోకుండా అదే దృష్టిలో పెట్టుకుని. దెబ్బ తగిలినప్పుడు ఎట్లా మర్చిపోతాం, గుండెకు దెబ్బ తగిలినప్పుడు ఎట్లా మర్చిపోతాం. మల్లారెడ్డి గారు, రెడ్లు అందరూ మా వైపే ఉన్నారంటున్నారు, రెడ్డి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం మీటింగ్ కి మిమ్మల్ని పిలువని పేరంటానికి వెళ్ళి మీ మీద కుర్చీలు వేయించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? దానికోసమే చెప్తా, చాలా మంది వ్యవసాయదారులు రెడ్డి కుటుంబంలోనే ఉంటారు, మోస్ట్లీ వాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఉన్నాడు పంట, కాంగ్రెస్ ఉన్నప్పుడు పంట వండకపో, పండిన పంట గిట్టుబాటు ధర ఉండకపో, 3 కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత, సకాలంలో ఎరువులు అందించిన ఘనత, రైతు బంధించిన ఘనత కేసీఆర్. పిలువని పేరంటానికి వెళ్ళి సార్ దేశానికి అన్నం పెట్టేటట్టు చేసిండు. పిలువని పేరంటానికి వెళ్ళి కుర్చీలతో కొట్టి డెవలప్మెంట్ కాదా, అభివృద్ధి కాదా, రెడ్డిలకు లాభం కాలేదా, పిలువని పేరంటానికి రైతులు కాలేదా, మళ్ళీ చేసిండయా, పిలువని పేరెంట్ ఏం సాధించుడు, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు, నీ కోసం పిలువని మంచి పని చెప్పు, పిలువని చెప్పు, ఈయన చేసిన పని గొప్ప పని, ఈయన సీఎం అయితేందుకు ఏ అవకాశం ఉందో ఒక్కటి అడుగు. పిలువని పేరంటానికి సార్ మీరే చెప్పు, పిలువని పేరంటానికి వెళ్ళి సార్ ఒక్కటి, ఈయన సీఎం అవుతాడు ఈ అవకాశం తోటి, ఈ ఛాన్స్ తోటి, మా మీద కోపం తోటి ఈయన గెలుస్తుండు, ఈయన సీఎం అవుతాడని ఒక్కటి రెండు ఎగ్జాంపుల్ సార్. సార్ ఒక నిమిషం, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పిన మా సీఎం కోసం సార్. పిలువని పేరంటానికి రెడ్డి సంఘం మీటింగ్ వెళ్ళి కుర్చీలతో తన్ను తినడం ఎందుకు సార్? చూడు, నేను పిలువం తర్వాత కేసీఆర్ కూడా మీకు అక్షిత లేసిరని వార్తలు విన్నా, అది కూడా చెప్తా కదా, నేనేం చెప్పినా నిజమే చెప్తా, అబద్ధం చెప్పా, నాకు అవసరం కూడా లేదు. నన్ను రెడ్డి సంఘములు పిలిచిర్రు, నేను రెడ్డి సంఘం మీటింగ్ పోయినా, ఆడ ఏం చేసిరు, కొడంగల్కి వెళ్ళి మహబూబ్నగర్కి వెళ్ళి అంతా తాగిపిచ్చి కావాలని మల్లారెడ్డి వస్తుండని చెప్పి తాగి కుర్చీలు గిర్చీలు ఎత్తిపిచ్చిర్రు. అది ఎవరికి నష్టం, ఎవరి మీద దాడి చేసిండ్రు, ఓ రెడ్డి మీద దాడి చేస్తావు రెడ్డి సంఘానికి పోతే, ఇదే అనేది ఇదే ఆ పద్ధతి, అంత అమాయకత్వం అనుకుంటారా ఏమి? ఇందాక మీరు తోడగొట్టినాక నెలకి అది మీటింగ్ అయింది. ఇందాక సార్, ఇందాక మీరు ఏమన్నారంటే నా గుండెకు గాయమైంది, అది జీవితాంతం మర్చిపోలేనటువంటి గాయం అన్నారు. ఇందాక లైవ్లో చూసిన వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు, అన్న మల్లారెడ్డి అన్న అంత బాధపడుతున్నాడంటే, ఇంత సంధి 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాడు అంటే, 2014 నుంచి బాధపడుతున్నాడంటే, అంతగా గాయపడినటువంటి విషయం ఏం జరిగింది అన్నది మాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంట్రెస్ట్ కాదు, ఏం జరిగింది అంత బాధపడేంత అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు, మీరేమైనా సమాధానం చెప్పగలరా? అంత గాయపడినటువంటి కాలేజీలు, స్కూళ్ళు ఇవన్నీ డెవలప్ చేస్తే అవి మూసేపిస్తా అంటాడు, నీ దొంగ కాలేజీలు అంటాడు, దొంగ భూములు అంటాడు, నాకు కొత్త కొత్తగా అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కొత్తగా మెడికల్ కాలేజ్ వచ్చింది 1 ఏడాది ముందే, ఇవన్నీ కూడా మూసేపిస్తా వాడు, ఒక ఎమ్మెల్యే నేను అప్పటికి ఏమి లేను, నాకు ఎంత బాధ అవుతుంది, నేను మా చుట్టాలతోటి కాంప్రమైజ్ పోయి సరెండర్ అయిపోయినా, అది ఎంత బాధ, ఎంత గాయం, నేను ఇటుకే 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 వేర్చి ఇంత లెవెల్కి తీసుకొచ్చిన, ఈ లెవెల్కి వచ్చిన ఎవడు వచ్చి నిన్ను కూల్చేస్తా అంటే ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత ఇబ్బంది అనిపిస్తుంది చెప్పు. నేను కింది లెవెల్కి వెళ్ళి వచ్చిన, ఆ లెవెల్కి వెళ్ళి ఈ లెవెల్కి వచ్చిన, ఈ లెవెల్లో వచ్చినాక నీ అన్ని కూడా తింటా, నీ అన్ని పడేస్తా, నీ అన్ని కూడా దుర్మార్గం, నీ అన్ని కూడా ఇదంటే ఎంత బాధ అనిపిస్తే చెప్పాలి, ఎంత గాయం కాదా చెప్పు. విద్యాసంస్థలో సీట్లు అమ్ముకోవడం అలవాటున్న మల్లారెడ్డి గారు స్థానిక సంస్థలు కూడా టికెట్లు అమ్ముకున్నారు అన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. మీరు టికెట్లు కొనడము అమ్మడం అలవాటా, అంటే 2014 ఎంపీ టికెట్ టీడీపీ నుంచి కొనడం మొదలుపెట్టి ఇప్పటిదాకా కొనడం అమ్మడం
మీ వ్యాపారస్తులు కదా అది ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. కొనడం అమరడం ఉండొచ్చు, నా భాషలో మాత్రం నా నా బిజినెస్ సీట్లు ఇవ్వాల్సింది. పొలిటికల్ పార్టీ టికెట్ మేనేజింగ్ కోట మేనేజ్మెంట్ కోట నా సీట్లు నేను ఇవ్వాల్సిందే, అలాట్ చేయవలసిందే, డబ్బులు తీసుకోవాలి. పొలిటికల్ పార్టీ టికెట్ గురించి, పొలిటికల్ పార్టీ టికెట్ పొలిటికల్ది కూడా మేము డబ్బులు అవసరం లేదా మాకు, నాకు ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను 70 ఇయర్స్ ఇప్పుడు. మీ టికెట్ కోసం, మీ టికెట్ కోసం 2014 ఎంపీగా అరంగేటం చేయడానికి. మల్లారెడ్డి గారు, మీ ఇంట్లో ఐటీ దాడులు జరిగినప్పుడు అక్కడ డ్రామా చేశారా? డ్రామా జరిగిందా? ఏమైంది? మీ అబ్బాయిని కొట్టారని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు, ఒకసారి టీవీ చూస్తున్నారు అని చెప్పారు, ఒకసారి ఇంగ్లీష్ చదువుపిస్తున్నారు, ఇంగ్లీష్ రాని మా కొడుకుని ఇంగ్లీష్ చదువుపిస్తున్నారు అని చెప్పేసి ఒకసారి అన్నారు, ఇంకా చాలా చాలా జరిగాయి. ఆ దాడులకు సంబంధించిన కేసు ఒకటి ఉంది, ఆ కేసు మీరు ఐటీ అధికారుల మీద కేసు పెట్టారు, ఆ కేసు ఇంకా నడుస్తుందా? ఏమైంది? ఆ ల్యాప్టాప్ దొరికిందా లేదా? ల్యాప్టాప్ దొరికింది, కేసు నడుస్తుంది, అన్నీ ఉన్నాయి. ఏమైంది మరి? ఐటీ అనేది ఇన్కమ్ ట్యాక్స్, నాకు కొత్త ఏం కాదు, నాకు మూడోసారి అది మొన్న జరిగింది, మూడోసారి ఇన్కమ్ ట్యాక్స్. కాబట్టి నేను మా కొడుకును రాత్రంతా ఇబ్బంది పెట్టిర్రు, రాత్రంతా 1 గంట దాకా ఇబ్బంది పెడితే వాడు పొద్దున 5 గంటలకు చేతిలో నొప్పి వస్తుందని జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే 8 గంటలకు నేను మా మిస్సెస్ ఇంట్లోనే ఉన్నాం, ఐటీ అధికారులు కూడా ఉన్నారు. టీవీ చూస్తుంటే మల్లారెడ్డి పెద్ద కొడుకు హాస్పిటల్లో అడ్మిషన్, షాక్ అయింది మా మిస్సెస్ అట్లనే కింద పడిపోయి ఏడుచుకుంటా కింద పడిపోయింది. అప్పుడే దబదబా పోదామంటే వాడు మళ్ళీ పర్మిషన్ కావాలంటాడు, ఏడాఫీసులు అడగాలంటే. నేను నా కొడుకుతానికి ఇప్పుడు పోవాలంటే బాగలేడంటే ఏడాఫీసులో పర్మిషన్ అంటే, సరే పర్మిషన్ తీసుకోరా నాయన, నా కొడుకు ఆడ హాస్పిటల్ ఉండి నేను చూడాలని. వాడు వేరే హాస్పిటల్ వేస్తే మా హాస్పిటల్కే తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక నేను అక్కడ పోయినా చూసిన వాడు నన్ను నొప్పి వస్తుంది అన్నాడు. నాకు ఛాతి మీద తెల్ల రాత్రంతా ఇబ్బంది పెట్టిరు, క్వశ్చన్లు అడిగి అది అడిగి బాగా మెంటల్ టార్చర్ పెట్టిరంటే ఇబ్బంది అయితే నాకు బాధ అనిపించింది, అంతే బాధ అనిపించింది. అది అయిపోయింది ఆ పాటు. రాత్రి 12 గంటలకు సేమ్ డే మళ్ళీ మేము కూల్ అయిపోయినాం, ఎక్కడోళ్ళం అక్కడ వచ్చేసినాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నాం. రాత్రి 12 గంటలకు నేను చెప్పినాం మా పెద్ద కొడుకు బాగలేదు, హాస్పిటల్లోనే ఉండు, గ్లూకోజ్ శక్తి ఉంది, ఏదన్నా ఉంటే నా చిన్న కొడుకుని అడుగురి, నన్ను అడుగురి, మేము రెస్పాన్సిబిలిటీ, లేకపోతే ఒక దినం ఆగురి, ఇంకా చేస్తారు కదా అంటే మేము వాళ్ళని ఏం సైన్ తీసుకోము, ఇప్పుడు ఏం మాట్లాడము, ఏం అడగం అని చెప్పారు. ఇంట్లో అంత ఒక 100 కోట్లు డబ్బులు, మాకెంత మెటీరియల్ దొరికింది, 100 కోట్లు ఇప్పుడు కట్టాలి, ఇదంతా సీజ్ చేస్తున్నాం, కాగితాలు పేపర్ దొరికింది 100 కోట్లు అని టైప్ చేసుకొని ఇంట్లో టైప్ చేసుకొని హాస్పిటల్కి వైర్ సైన్ కోసం. అప్పుడు మా మన్మరాలు వాళ్ళ మా ఫోన్లన్నీ వాళ్ళతోనే ఉంటాయి కదా, మా మన్మరాలు వాళ్ళ గన్మ్యాన్తో మాట్లాడి ఒకసారి మా తాతతో మాట్లాడుతా అంటే గన్మ్యాన్ ఇచ్చిండు అలాగే. ఆ గన్మ్యాన్ ఫోన్లోకి వెళ్ళి నాకు చెప్పింది, తాత ఇట్లా డాడీకి అంతా సైన్ తీసుకుంటేందుకు పోతున్నారు హాస్పిటల్కి అని. హాస్పిటల్లో మా కోడలు ఉంది, వాడున్నాడు, ఇదే ఆ పద్ధతి అని పోయి నేను ఉరికిన ఇడికెళ్ళి ఇంట్లోకి వెళ్ళి, నాతో కూడా ఐటీ అధికారులు ఉన్నారు, ఉరికటే కల కార్ తీసుకొని అప్పుడు కాన్వాయ్ లేదు ఏం లేదు, ఓ డ్రైవర్ ఉంటే డ్రైవర్ కార్ తీసుకొని వెళ్ళిపోయినా మా హాస్పిటల్కు రాత్రి 1 గంటకు పోయేటకల్లా అప్పటికే సైన్లు సైన్ చేసినవారా అన్న, సైన్ చేసినట్టు చూసినావా అంటే చూడలేదన్నాడు. ఏం సైన్ ఎందుకు సైన్ తీసుకో, అధికారులు ఉన్నాడు ఎందుకు సైన్ తీసుకున్నావు నువ్వు ఇట్లా, వాడిని వెళ్తే బాగలేదు, వాడు చదవంది నువ్వు ఎట్లా తీసుకుంటావు, నీకేం రైట్ ఉందని అడిగిన అడిగి మేము ల్యాప్టాప్ ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా తీసుకున్నాం. వాడు అప్పటికి ఏం చేసాడు, పంపించేసాడు, మేలు పంపిస్తారు కదా. సార్ ఒకటి, ఐటీ దాడులో ఇందాక మీరు చెప్పిన ల్యాప్టాప్ ఇప్పటికీ మిస్టరీగా మారుతుంది, బోయిన్పల్లి పిఎస్లోనే ల్యాప్టాప్ దాదాపు 2-3 నెలల పాటు పిఎస్లోనే ఉండిపోయింది, మీరు వెళ్ళి కేసు పెట్టారు నా ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళారు అని చెప్పి, మీరు మీ అంచర్లంతా వెళ్ళి బోయిన్పల్లి పిఎస్లో కేసు పెట్టారు. అదే రోజు ఐటీ అధికారులు వచ్చి మా దగ్గర ఉన్న ల్యాప్టాప్ను మైనది మల్లారెడ్డి అంచర్లు లాక్కున్నారని చెప్పి వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు ల్యాప్టాప్ ఎవరు, ఏమైందో ఆ సిచ్యువేషన్ చెప్తా. మేము అన్నాం బాబు మీ బాస్ అంతా మా ఇంట్లో ఉన్నారు, మీరు పంపించేసినట్టున్నారు, నువ్వు నా ఇంబడి రా అని చెప్పిన అంటే నేను ఇప్పుడు రాను అది అన్నాడు. సరే ల్యాప్టాప్ తీసుకో, బ్యాగ్ తీసుకో, అన్నీ తీసుకోనని మేము చేతిలో పట్టుకొని ఆయనను కూడా చేయి పట్టుకొని ఇట్లా సరే ఇప్పుడు ఐసు క్లోజ్ అయిపోయినట్టు సార్, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోవడంతో ఏమైంది సార్, 6 నెలలు అవుతుంది తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారు ఒప్పందం మూలంగా? ఆ కేసు బయటకు రాలేదు, లోపల మడతపెట్టేసారు, ఇంకా భవిష్యత్తులో కూడా కేసు రాదని టాక్ ఉంది. బీజేపీ దగ్గర ఒకటి అయిపోయిందా మీరు చెప్పాలా, ఎప్పటి నుంచి మరి ఆ కేసు అటెండ్ అవ్వరా? మరి మీ మీద ఐటీ రైడ్స్ జరిగినప్పటి నుంచి సార్ కేసు అట్లే ఉంది, ఇంకా అది అట్లే ఉంది, ఎఫ్ఐఆర్ అట్లే ఉంది, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ నడుస్తూనే ఉంది, మా మీద వాళ్ళు పెట్టారు, మేము వాళ్ళ మీద పెట్టాం, అదంతా నడుస్తూనే ఉంది.
ఒకనాడు వస్తుంది అనుకుంటున్నాను ఇన్కమ్ ట్యాక్స్ మీకు తెలియదు ఒకసారి రేడ్ అయితే తెలుస్తుంది మీకు సార్ సార్ ఆ ల్యాప్టాప్ సంబంధించి ఆ రోజు ప్రత్యక్షంగా నేను చూశాను ల్యాప్టాప్ ను మీరు అక్కడనే ఉంచితే నేను కూడా ఉన్నాను సార్ ఆ ల్యాప్టాప్ ని మీ ఒక వ్యక్తి తోటి అక్కడ పెట్టేశారు అక్కడ ఎస్ఐకి చెప్తే ఎస్ఐ తీసుకోవట్లేదంటే ఎస్ఐకి ఫోన్ చేశారు ఎస్ఐ దగ్గర ఐటీ అధికారులు ఉన్నారు కాబట్టి ఎస్ఐ లిఫ్ట్ చేయలేడు సిఐకి సిఐ లిఫ్ట్ చేయలేడు డిసిపి లిఫ్ట్ చేయలేరు తర్వాత హైదరాబాద్ సిపి అప్పట్లో సివి ఆనందకి చేశారు ఇంతకే ల్యాప్టాప్ ఎందుకోసం ఐటీ రైట్స్ పూర్తిగా జరిగితే అంత అలజడి లేని మల్లారెడ్డి జస్ట్ ఆ ల్యాప్టాప్ గురించే దాదాపు 3-4 గంటలు ఎందుకు టెన్షన్ పడ్డారు ఆ ల్యాప్టాప్లో ఏముంది 100 కోట్లు పేపర్లు దొరికినాయని మా కొడుకు మీద వాడే కదా మేనేజ్మెంట్ డైరెక్టర్ వాంతో సైన్ తీసుకున్నారు అంటే 100 కోట్లకు నేను పెనాల్టీ కట్టాలి దొరకకున్నా కానీ అది ఎందుకు తీసిండ్రు ఆ హెల్త్ బాగలేనప్పుడు ఎందుకు చేసుకున్నారు నేను పొద్దున్నే చెప్పినా వాళ్ళది ఏదైనా ఉంటే పేపర్స్ నేను సైన్ చేస్తా మాకు తమ కొడుకు చిన్న కొడుకు చేస్తాడు అన్నా వాళ్ళు వినకుండా వాళ్ళు ఏదో రాసుకొని వాడు హాస్పిటల్ ఉండి చూడకుండా చదవకుండా సైన్ చేస్తే దాన్ని ఎక్కడ పంపిస్తే రేపు 100 కోట్లు ఇవ్వడు కట్టాలి సార్ మీరు అదే ఏం చేసిన ఇనో సార్ సరే బాగు చెప్పండి షార్ట్గా చెప్పండి నేనేం చేసిన మనోడే ఆయన ఉన్నాడు ఆయన అదే అందుకని ఆయన తీసుకొచ్చిన కల్లా మా ఇంటికి తీసుకొచ్చిన ఆయన హెడ్ ఆఫీసర్స్ అంతే మా ఇంట్లో ఉన్నారు అప్పుడు ఆయన తీసుకొచ్చిన కల్లా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ప్యాకప్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయారు నేను అప్పుడు ఏం చేయాలి ఆయనను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసి ఇట్లా మా కొడుకు మీద ఇట్లా అద్రగణంగా ఇట్లా చేసిండ్రు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టిన నేను ఫస్ట్ టైం కేసు ఫైల్ చేసిన మాకు మోసమైందని నేను ఎవరికి చెప్పుకోవాలి పోలీస్ స్టేషనే కదా నాకు ఆల్టర్నేట్ మల్లారెడ్డి గారు మీరు స్టూడెంట్స్కి మంచి లైఫ్ ఎట్లా ఉండాలని చెప్పాలి కానీ ఆస్తున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి మీరు ఎంపీ కాక ముందుకు చెప్పిన 10 ఏళ్ళ కింద పాత డైలాగ్ అది ఇంకా లేటెస్ట్ ఇప్పుడు కొత్త డైలాగ్ వచ్చింది ఇంకా చెప్పండి అదే చెప్పండి ఇప్పుడు నేను చెప్పలేను మీకు సార్ చెప్పకూడని డైలాగ్ అని ఎందుకు చెప్తారు సార్ విద్యార్థులకి స్టూడెంట్స్కి ఇలాంటి సలహాలతో పాటు బిగ్ బాస్ లోకి వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా మీరే ఇప్పించారని చెప్పి మీ స్టూడెంట్ రతిక కాదు ఐడియా లేదు బిగ్ బాస్ లో నా డైలాగ్ కొట్టిండంటే ఫేమస్ అయిందంటే అని తెలుసు సార్ సార్ మీ దగ్గర ఐటీ రైట్ జరిగినప్పుడు మాట్లాడుతూ మీరు మాట్లాడుతూ ఐటీ అధికారులు మమ్మల్ని ఇప్పుడు బీజేపీలో చేరండి ఎంబడిని రైట్స్ క్లోజ్ చేసామని చెప్పి కూడా మీరు మాట్లాడారు నేను మాట్లాడలేదు మాట మాట్లాడారు సార్ రికార్డింగ్ ఇప్పుడు సార్ రికార్డింగ్ సార్ ల్యాప్టాప్ సార్ సార్ ల్యాప్టాప్ రహస్యం సార్ ల్యాప్టాప్ రహస్యం మాకు బీజేపీ చేపించిందని చెప్పినా సార్ ల్యాప్టాప్ రహస్యం బజాని చెప్పినా ల్యాప్టాప్ రహస్యము మీకు పోలీసులకి ఐటీ అధికారులకు బాగా తెలుసు ఏముంది లోపలనేది కానీ చాలామంది తెలియంది ఏంటంటే మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి మల్లారెడ్డి మంత్రి పదవి కోసం 100 కోట్ల రూపాయలకు పైగా అధికార పార్టీకి చెల్లించి ఆ తర్వాత ఆయన మంత్రి అయ్యాడు అన్నది ముఖ్యంగా మీరు ఎవరైతే రెగ్యులర్గా ఫైట్ చేస్తుంటారో తొడగొడుతుంటారో మీసాలు మేలేస్తుంటారో వాళ్ళే ఆరోపిస్తారు ఒకటి నీ పేరేం పేరు నాకు దినకర్ దినకర్ గిరిధర సాయి 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 షార్ట్ కట్ల సాయి సాయి మా కేసీఆర్ గారు ఎవరితోనే డబ్బులు తీసుకోడు దగ్గర పెట్టుకో మైక్ డబ్బులు మా సీఎం కేసీఆర్ గారు ఎవరితోనే డబ్బులు తీసుకోడు అట్లా ఆయన తీసుకోరు కానీ మీరు ఇస్తున్నారని ఇచ్చినా తీసుకోడయా చారి నీకు తెలియదు చేయవలసిన అవసరం లేదు టిఆర్ఎస్ పార్టీలా పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది పార్టీ ఫండ్ 600 కోట్లు ఉన్నది జమయిని సార్ మీరు మీరు ఏం పని చేసినా కూడా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు ఏం అనరు ఎందుకు సార్ మీకు మిమ్మల్ని ప్రేమ మనిషిని నువ్వు సీట్లు అమ్ముకున్నాడు ప్రేమ మనిషి మంచి మనిషి మల్లారెడ్డి అంటే ఫేమస్ మనిషి అని పార్టీకి ఫండ్ ఇవ్వడం వల్లే వాళ్ళు అంత వాల్యూ ఇస్తున్నారనే దానికి మల్లారెడ్డి కాస్ట్లీ మనిషి దేశంలోనే అత్యధిక పార్టీ ఫండ్ ఉన్న పార్టీ అండి డబ్బులు ఏమవసరమయ్యా అవే జనరేట్ అవుతున్నాయి మల్లారెడ్డి గారు సార్ మల్లారెడ్డి గారు ఇంకోటి అంటే ఇప్పుడైతే మీ బాసు కేసీఆర్ కానీ మీ ఒకప్పటి బాసు చంద్రబాబు ఆయన ప్రస్తుతం ఏదైతే అరెస్ట్ అయ్యారో దాదాపు 50 రోజులు ఉన్నారు దాని మీద ఏం కామెంట్ చేస్తారు ఏడ్చినవయా నేను నాకు భిక్ష పెట్టిండు ఎంపీ భిక్ష రాజకీయ భిక్ష పెట్టిండు మా చంద్రబాబు నాయుడు నాకు బాధ అయింది ఏడ్చిన ఎక్కడ సార్ తెలంగాణలో చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే కానీ ఇక్కడ చేయకూడదు ఇంకెక్కడైనా చేసుకోండి అంటూ కూడా కేటీఆర్ గారు అన్నారు అదంతా వాళ్ళది ఇష్టం నాదైతే నాకు భిక్ష పెట్టిండు
నన్ను ఎంపీ చేసిండు, నేను నా జీవితంలో మరవా. అంటే మిమ్మల్ని ఏడ్పించే మిమ్మల్ని సార్ మీరు ఏడ్చేంతగా బాధపడ్డారు కదా, అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదన్న జగన్ రాజకీయ కక్ష చేశాడని. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలే, ఆధారాలు ఆయన కావాలనే పేర్ల పేరు పెట్టి పేరు కూడా లేదు, కావాలని అరెస్ట్ చేసిండ్రు. సార్ మల్కాజ్గిరి మేడ్చల్లో టీడీపీలో ఏడిపియాలని కోర్టులో, అది ఆంధ్ర రాజకీయం అట్లుంటది. మల్లారెడ్డి గారు, చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారు, జీవితంలో ఎప్పుడు మర్చిపోలేంటారు, కానీ గెలిపించిన సంవత్సరానికే వదిలేసేది. అది వేరు పార్ట్, నా లైఫ్ కూడా చూసుకోవాలి కదా, నేను నా ఫ్యూచర్ కూడా చూసుకోవాలి. జగన్ కూడా అట్లే చూసుకుని ఏమైనా చేస్తున్నాడు, మనకేం తెలుస్తుంది? అది నాకు తెలియదు, కానీ ఇక్కడ తెలంగాణకి వెళ్ళి మొత్తం చంద్రబాబు నాయుడు అక్కడ వెళ్ళిపోయాడు. మీరు పోటీ చేస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరిలో టీడీపీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీరు ఈ విధంగా చెప్తున్నారు కావాలని, మీరు ఆ రెండు నియోజకవర్గాలు కూడా వదిలిపెట్టట్లేదు అనేది. ప్రతిదీ దాంట్లో ట్విస్ట్ చేస్తే నాకు బాధ అనిపిస్తుంది. నాకు భిక్ష పెట్టిండి అని చెప్పినా కదా, అంటే టీడీపీ ఓట్లు భిక్ష పెట్టిందంటే కాదా, ఏమా రాంగా అది నేను చెప్పింది. నేను ఎవరినో కాలేజీలు నడిపించడం తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపిస్తే నేను ఆయన బాధపడకపోతే ఇంకా దాన్ని కూడా యాక్టింగ్ అంటే ఇంకా నేను ఏమన్నా చెప్పు మీరు. సరే అంటే ఏపీ మీరు బాధపడుతున్నారన్నది రైట్, ఓకే, కానీ మీరు ఏదైనా ఆధారాలు ఉండి మాట్లాడతారు, ఆధారాలు ఉండి మాట్లాడతారన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, ఆ తర్వాత మద్యం స్కామ్ కావచ్చు, ఇసుక స్కామ్ కావచ్చు, ఏవైతే కేసులు ఉన్నాయో వాటిలో కూడా ఆధారాలు ఉన్నాయో కనుకనే చంద్రబాబుని అరెస్ట్ చేశామని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. మీరు మీకు అభిమానాన్ని అంతా కూడా ఏడుపు ద్వారా చూపిస్తున్నారు, మరి వాళ్ళు కూడా ఆధారాలతో సహా చూపిస్తున్నారు కదా. చూడు సాయి, నాకు ఆధారాలు ఉన్నాయా లేవా? ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేది నాకు అన్యాయం అని మీరు ఎలా అంటారు సార్? ఆధారాలు తెలిసింది, నాకు తెలిసింది అది అంతే. సార్ మల్కాజ్గిరిలో రాంగ్ ఉండొచ్చు, మల్కాజ్గిరి ఎలక్షన్ ఓట్లు సెట్లర్ల ఓట్ల కోసం. అరే సెట్లర్లు ఎట్లయిన వేస్తారా మాకు టీఆర్ఎస్ ఎందుకు వేయరు? ఎందుకంటే ఆంధ్రలో మొత్తం దివాలు తీసింది, మొత్తం వీడనే కదా తెలంగాణ. కాంగ్రెస్ కేసురాడు సార్, ఎందుకు వేస్తారా కాంగ్రెస్? అది రాదు పోదు మీద ఒకటి. మీరు ఉత్తగా కాంగ్రెస్ ఈ సోషల్ మీడియాలో అందరినీ తిరుగుతుంది, కానీ మొత్తం సెట్లర్స్ అంతా మాకు టీఆర్ఎస్ 80 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తుంది, ఎట్లొస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి ఎందుకు వస్తుంది? మీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, వ్యతిరేకత ఏడుంది? ఎందుకు వ్యతిరేకత ఉంది? అభివృద్ధి చేస్తే వ్యతిరేకత, ఫ్లైఓవర్లు కడితేనా వ్యతిరేకత, అమెజాన్ గూగుల్ లాంటి ఫేస్బుక్ లాంటి 9 లక్షల మంది ఇక్కడ ఐటీ పీపుల్ చేస్తే వ్యతిరేకత, మన బెంగళూరు ఉండే ఉన్నాడు ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్కి తీసుకొచ్చి దావుస్కు పోయి కేటీఆర్ గారు ఇవన్నీ తీసుకొస్తున్నందుకు వ్యతిరేకనా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట చూస్తావు కదా, భారీ మెజారిటీ. ఎన్ని సీట్లు వస్తాయి సార్? 88 సీట్లు వస్తాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే మల్లారెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఏమో ఉందా? రామ 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 ఎట్లా సుధీర్లు మల్లారెడ్డి గారు ఇంకో ట్రైనింగ్ స్కూల్ పెడతావా? నేను ట్రైనింగ్ ఒక కోర్సు పెడతా. ఇందాక చెప్పారు మల్లారెడ్డి గారు, మిమ్మల్ని ఎట్లా కోర్సు? ఇది జీవితం. మల్లారెడ్డి గారు సార్ ఇంకోటి సార్, అంటే మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే, ఒక నిమిషం సుధీర్ గారు అడగను. ఇది సార్ మీరు ఆల్రెడీ పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా పెడతామని చూస్తున్నాం సార్. మీరు ఆల్రెడీ దాంట్లో మీరు దిట్టగా సార్ పెట్టొచ్చు. బిఆర్ఎస్ లోకి వచ్చారు మల్లారెడ్డి గారు, పొలిటికల్ మేనేజ్మెంట్ లో మీరు దిట్టగా కాబట్టి మీరు పెట్టొచ్చు సార్, పెడదామని చూస్తున్నారు. మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి సుధీర్ లాంటి కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగా సార్. మల్కాజ్గిరిలో మీ అల్లుడు గెలుస్తాడా, మైనపల్లి గెలుస్తాడు? మా అల్లుడు గ్యారంటీ గెలుపు డిసైడ్ అయిపోయింది, ఎందుకంటే మైనంపల్లి చేసే అరాచకాలకు ఏం చేశాడు సార్? మైనంపల్లి చేసే దౌర్జన్యానికి ఏం చేస్తున్నాడు తెలియదా? తెలియదు. ఎంత అరాచకం నాయన గుందాయుజం. రోజు 20 మంది పైల్వాన్లు బాడీ గార్డ్స్ లేని ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళి పైల్వాన్లు పెట్టుకుంటే రౌడీలే గుండాయిజమా? గారు మీ ఎమ్మటి కూడా ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఏదో కేసు, వట్రా కేసు, ఏదో కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మంచి ఎంప్లాయీలు జాబ్ చేసుకునేటోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ మీద కేసు పెట్టి వాడిని భయభ్రాంతులు చేసి వాడిని తీసుకుంటారు. ఆయన అరాచకం చేస్తే మీరు మంత్రిగా ఉన్నారు, మీ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు బయట పెట్టలేదు? మీరు అధిష్టానం దృష్టికి మా మీద కూడా దౌర్జన్యం చేసినట్టే నాయన కానీ మీటింగ్ పెట్టలేదా? నా మంత్రి అది చేయమని చెప్పలేదా? అంటే ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా మీ మాట వినలేదంటారు? పెద్ద రౌడి గుండానయా మనిషి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు ఆయన ఏమంటున్నానంటే నాకు వేయకుండా పర్వాలేదు, కానీ మీకు మాత్రం వేయొద్దు, మీ కుటుంబానికి మాత్రం వేయొద్దు అని చెప్పి నన్ను ఒడగొడతాను అని చెప్పేసి నన్ను ఒడగొడతాందుకు. సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, నక్క ప్రభాకర్, మైనంపల్లి, హరివర్ధన్ రెడ్డి, జంగయ్య యాదవ్, 5 కలిసి తిరుగుతారు, అన్ని పాసిపోయిన ముఖాలే. మల్లారెడ్డి గారు టికెట్ ఇప్పించారు మల్లారెడ్డి గారు.
సార్ మీ నియోజకవర్గంలో కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ అభ్యర్థులకు మీరే టికెట్ ఇప్పించారనేది ఒక ఆరోపణ. సో మీరు కూడా చెప్పారు గతంలో నేను చాలామందికి టికెట్లు ఇప్పించాను వేరే పార్టీల వారికి అని. సో ఈసారి ఆ విధంగా ఇంకా ఏ పార్టీల వారికి ఇప్పించారు, ఎంతమందికి ఇప్పించారు? ఇదే లేదు, అదంతా నేను రాంగు, నేను ఎవరికి ఇప్పించలేదు. సార్ మీరు చెప్పారు నాకు సంబంధం లేదు, అదేదో లాబీలో చిట్చాడు తాగితే ఆ నర్సింహుండే. మల్లారెడ్డి గారు సరే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎత్తుకుపోయింది అంటున్నారు. మల్లారెడ్డి గారు మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మీ అల్లుడు అనే అర్హత తప్ప ఇంకేముందన ఆయనకి రాజకీయంగా? సార్ ఎంపీకి నిలబడి కొద్దిగానే ఓడిపోలేదా? అప్పుడు కూడా అల్లుడు మల్లారెడ్డి అల్లుడు కాబట్టి ఓడిపోవడం అర్హత. అవును అవును, అప్పుడు మీ అల్లుడే కదా అనేది మా అల్లుడే. అప్పుడు మీరు మంత్రిగా కూడా అల్లుడే తప్ప అదే అర్హత తప్ప అదే అర్హత అనుకో తప్ప ఇప్పుడు గెలిచి చూపిస్తాం తప్ప. సో మీ అల్లుడు అనేది అర్హతతో అనుకో అనుకో. సార్ మల్లారెడ్డి గారు ఏపీ ప్రభుత్వం ఎత్తుకుపోయింది, మా దగ్గర అన్ని రకాల అభివృద్ధి చేస్తున్నాము, ఉద్యోగులు ఉద్యోగాలు అని చెప్తున్నారు కదా, మీకు కొన్ని విషయాలు చెప్తాం. ఏపీ ప్రభుత్వం ఎత్తుకుపోయింది అన్నారు కదా, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కలేని జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు మీ ప్రభుత్వం. అవును, ఇక హైయెస్ట్ ఇండియాలో హైయెస్ట్, 28 స్టేట్లలో హైయెస్ట్ పే టీచర్స్ ఉన్నది తెలంగాణలో. మన రాష్ట్రం సార్ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం నుంచి దీనికి సంబంధించి డీటెయిల్స్ మీకు చెప్తా ఒకసారి. మన నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రానికి సంబంధించి జీతాల గురించి చెప్తా మీకు. జీతాలు ఇస్తుండొచ్చు కాదు, మీరు 28 రాష్ట్రాలు ఆంధ్రకు తెలంగాణకు తేడా చెప్తా అన్న, మనకంటే ఎక్కువ స్కీమ్లు ఇస్తుండొచ్చు, డబ్బులు ఇస్తుండొచ్చు డైరెక్ట్ పేదలకు. నేను ఉద్యోగుల జీతాల గురించి చెప్తున్నా, ఉద్యోగుల జీతాలు దాని మీద ఐడియా లేదు కాగా. మరి తెలంగాణ మిగతా 28 రాష్ట్రాల్లో కంటే ఎక్కువ తెలంగాణలోనే ఇస్తున్నారని చెప్తారు కదా. ఇదైతే ఐడియా ఉంది టీచర్స్కు, నాకు ఐడియా ఉన్నది మీకు లిస్ట్ చెప్తున్నా, మీకు లిస్ట్ చెప్తున్నా, మీకు లిస్ట్ చెప్తున్నా, మీకు ఐడియా ఉందా లేదా అనేది మీకు టీచర్స్ ఆంధ్రలేకుందా తెలంగాణ లేకుందా మీకు చెప్తున్నా, మీకు చెప్తున్నా, ఒక్కటి పాయింట్లు చెప్తున్నా, మీకు ఇవన్నీ లిస్ట్ చెప్తున్నా, ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. మీకు ఈ లిస్ట్ చెప్తున్నా సార్, జూనియర్ అసిస్టెంట్లకి తెలంగాణలో 72,850 రూపాయలు జీతం ఇస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తుంది సార్? 89,720 రూపాయలు ఇస్తారు. సీనియర్ అసిస్టెంట్లకి 96,000 తెలంగాణలో ఇస్తారు, 115,000 ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు. చాలా ఇరండి, తప్పులేదు. మరి 28 రాష్ట్రాల్లో ఇస్తుండొచ్చు, ఒకటి మేము ఇస్తుంది. ఎత్తుకుపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు, జీతాల కాడ ఒక రెండు వాళ్ళు ఎక్కువస్తుండొచ్చు, సార్ మీరు చెప్పారు తక్కువ ఇస్తుండొచ్చు. డెవలప్మెంట్ అభివృద్ధి మాట మారిస్తే మల్లారెడ్డి గారు మీరు మాట మీద నిలబడే మనిషి అనుకున్నారు. మంచి మంచి ఇప్పుడే మాట మీద నిలబడకపోతే ఇప్పుడే చెప్పారు కదా సార్, ఇప్పుడు 28 రాష్ట్రాల్లో ఉండొచ్చు అని చెప్పిన కదా. 28 రాష్ట్రాల్లో ఎక్కువ ఉండొచ్చు, రెండు దాంట్లో రెండు ఒకటి తక్కువ ఉండొచ్చు మేము. సరే ఇంకో రెండు చెప్తా, వీటిని కూడా నేను కంపేర్ చేయమంటున్నా. ఇంకో రెండు డివిజన్లో కూడా చెప్తా సార్, చెప్పు. ఏదో చిన్నవి పట్టుకొని జూనియర్ లెక్చరర్ సార్, జూనియర్ లెక్చరర్ సార్, చిన్నవి కాదు సార్ ఇది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం, తెలంగాణ ఉద్యమంలో గవర్నమెంట్ లో ఆర్టీసీలను ముందు కలుపుకున్నారు, మేము వెనుక కలుపుకున్నాం, అది వెనుక ముందు నడుస్తూనే ఉంటది, దాన్ని ఎట్లా కంపేర్ చేస్తావు సార్? తెలంగాణ ఉద్యోగులకు ఫస్ట్ రోజు తెలంగాణ ఉద్యోగులకు ఫస్ట్ రోజు జీతాలు ఇవ్వట్లేదు మిగతా రాష్ట్రాలి. మల్లారెడ్డి గారు తెలంగాణ ఐటీ కంపెనీలలో కానీ మల్టీనేషనల్ ఇన్వెస్టర్స్ లో కానీ ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కానీ తెలంగాణ ఉద్యోగులకు మొదటి రోజు జీతం ఇవ్వకపోవడం చిన్న విషయము, తెలంగాణలో ఉద్యమం కోసం చేసినటువంటి ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇవ్వడం చిన్న విషయమా సార్? మీకు చూడు చిన్న విషయమా పెద్ద విషయమా, రెండుట్లలో వాళ్ళు గొప్ప ఉండొచ్చు, నేను కాదంటలేను. వేరే వాళ్ళు అడుగురు ఊకే, కానీ ఆయన అదే పట్టుకుండే రెండుట్లలో వాళ్ళు గొప్ప ఉండొచ్చు, ఎక్కువ ఇస్తుండొచ్చు మేబీ అని చెప్పినా, మేము తక్కువ ఇస్తుండొచ్చు అని చెప్పినా కదా, ఒప్పుకున్నా కదా. మల్లారెడ్డి దాన్ని పోతుంది దాకా పట్టుకుంటు. మల్లారెడ్డి మీరు మల్లారెడ్డి పెద్దది కాబట్టి లేబర్ మినిస్టర్గా ఉన్నారు, ఇన్నేళ్ళుగా ఉన్నారు, నా లేబర్ కమ్యూనిటీ కానీ నా లేబర్ వాళ్ళకి కానీ నేను ఫలానా ఇది చేశానని చెప్పుకోవడానికి, ఎన్నికల్లో మీరు ప్రచారానికి బాగా ఉపయోగించుకోవడానికి ఫలానా ఏం చేశారు మల్లారెడ్డి లేబర్ మినిస్టర్ గారిని, ఎందుకంటే ఒక్కో మినిస్టర్కి ఒక పోర్ట్ఫోలియోలో భాగంగా వాళ్ళ వాళ్ళ శాఖలు డెవలప్ చేశారు, స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది. మరి మీరు ఏం చేశారు కార్యక్రమం ఏం చెప్పుకుంటారు? మంచి క్వశ్చన్ అడిగిన నా లేబర్ మినిస్టర్ నేను కాంగనే మందులల్లా దోపడి దగ్గర పెట్టుకో, మందులల్లా చాలా గొలాట నడిచింది, దేవికరాణి అని ఉండే ఇమ్మీడియట్గా మా సీఎం దృష్టికి తీసుకుపోయి ఒక 25 మందిని నేను అరెస్ట్ చేయించిన, ఇప్పుడు జైల్లోనే ఉన్నారు వాళ్ళు. మొత్తం స్ట్రీమ్ లైన్కి తీసుకొచ్చిన ఈఎస్ఐ మందులన్నీ
దేవికరాణిని అరెస్ట్ చేయించారు కానీ ఈఎస్ఐ హాస్పిటల్లో మెడిసిన్స్ లేవు సార్. ఇప్పుడు నువ్వే చెప్పాలి ఇక ఊకే నన్ను డిసిప్లిన్ చేస్తావు చెప్పని ఫ్లో అయిపోయి ఆపేస్తుండే చెప్పండి ఫ్లో చేయండి సార్ మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే మీకు సబ్జెక్ట్ అందిస్తున్నారు అట్లా అందుకని ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారు సబ్జెక్ట్ కాదు డిస్టర్బ్ చేస్తుండే లేదు చెప్తాడు ప్రశ్న సార్ డిస్టర్బ్ చేయట్లేదు సార్ చెప్పు దేవికారాణిని అరెస్ట్ చేయించారు బాగుంది దేవికారాణి అరెస్ట్ తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్స్ లో మెడిసిన్స్ కొరత ఉంది మీ దృష్టికి వచ్చిందా ఇప్పుడే కొరత లేదు 100% మొత్తం టెలిఫోన్ చేసి ఒక మెడికల్ షాప్ పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ మాదిరిగా పెట్టినా సుధీర్ని అడుగు చెప్తాడు ఆయన మొత్తం ఐడియా ఉంది మొత్తం పర్ఫెక్ట్గా అన్ని స్ట్రీమ్లైన్ చేసిన కిడ్నీ పేషెంట్కి కానీ క్యాన్సర్ పేషెంట్కి కానీ ఈఎస్ఐల ట్రీట్మెంట్ చేస్తారు మందులని మేమే ఇస్తాం నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ పోయారా సార్ ఎప్పుడైనా ఎందుకు పోలేదా 10 సార్లు పోయినా అక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా మెడిసిన్స్ ఉన్నాయా చూసారా చెప్పండి సార్ రేపు పోయి చూడు పో మీరు చెప్తే బాగుంటుంది ఆడ ఇంటి పక్కే ఉన్నది కదా ఆయనకు దాంట్లో కనీసం పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇంకోటి లేబర్ శాఖ చెప్తాం ఒకనాడు తెలంగాణకి వెళ్ళి ఎంతో మంది వలసపోతురు ఈరోజు 15 రాష్ట్రాలకు వెళ్ళి 25 లక్షల మంది మన తెలంగాణలో మన హైదరాబాద్లో చూడారు సరౌండింగ్ వరంగల్ అసంటి సిటీలలో పనిచేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది వాళ్ళంతా కూడా 15 రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారు మాకు ఇదంతా కూడా ఇంత పెద్ద నంబర్ ఉందని మొన్న కరోనాలో బయటపడ్డది వాళ్ళందరినీ కూడా మంచిగా రైలు పెట్టి సిఎస్ కాడికి వెళ్ళి ఆ కలెక్టర్ల కాడికి వెళ్ళి పెట్టి పంపిస్తే అదే మళ్ళీ రిటర్న్లో వచ్చారు ఎక్కడ లేని కూడా అభివృద్ధి ఎక్కడ లేని మంచితనం మా కేసీఆర్ ఉంటాడు ప్రతి ఒక్కరిని కూడా పొట్టలు పెట్టుకొని వాళ్ళని కాపాడుకుంటాడని చెప్పి అంత పెద్ద లేబర్ వాళ్ళకి భోజనాలు పెట్టి బియ్యం ఇచ్చి పప్పులు ఇచ్చి అన్నీ ఇచ్చి మందులు ఇచ్చి అవన్నీ కూడా కాపాడుకున్నాం నా లేబర్ మినిస్టర్ కాదా అది లేబర్కైనంత అన్యాయం దేశంలో ఎక్కడ కూడా కార్మికులకైనంత దేశంలో ఎక్కడ కాదు కార్మికులే నష్టపోయారు చాలామంది అదంతా కూడా వాళ్ళకి భర్తీ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ పర్ఫెక్ట్గా వాళ్ళంతా మళ్ళీ అదే వాళ్ళందరూ కూడా పని మీద వచ్చి ఇవాళ హైదరాబాద్ అంతా కలకలలాడుతున్నారు మల్లారెడ్డి గారు మీరు జిల్లా మేడ్చల్ అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక మంత్రి కొద్దిమంది ఎమ్మెల్యేలతోన మీకు సంబంధాలే సరిగ్గా లేవు ఇప్పుడు రోడ్ షో అవుతుంది కేటీఆర్ గారు రోడ్ షో కుత్బుల్లాపూరు కుకట్పల్లిలో మీరేమో ఇక్కడ ఉన్నారు చూడు ఇప్పుడు నేను వాడ నా కుకట్పల్లి రోడ్ షో అయినా కానీ నువ్వు పిలిచినందుకు నేను వచ్చిన టైం ఇస్తున్నాను కేటీఆర్ రోడ్ షో అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మినిస్టర్లు ఎట్లుంటుంది అంటే ఇంకో మినిస్టర్ ఉంటే ఆడ ప్రోటోకాల్ ఏం లేదు ఇక ఎవరు ఎలక్షన్ వాళ్ళదే ఆయన రోడ్ షో చేస్తుంటే నా ఏరియాలో నేను తిరుగుతూనే ఉంటాను నేను ఇంకో తన రోడ్ షో చేస్తాను అట్లా ఆయన ఉండగానే నేను పోవాలని ఇప్పుడు ఏం లేదు ఎవరికి వాళ్ళే సార్ దేవికారాణిని అరెస్ట్ చేశానని గొప్పగా చెప్పుకునే మల్లారెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన నిధులు గోల్మాల్ అయ్యాయి ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చారో కరోనా టైంలోనే ఆడిటే జరగలేదంట కదా ఎందుకు ఇంత నిజాయితీగా ఉండే మల్లారెడ్డి భవన నిర్మాణ కార్మికుల ఫండింగ్ ని ఎందుకు పట్టించుకోలేదా మీకు తెలిసి పక్కదారి పట్టిందా మేము ఎందుకు పట్టించుకోలేదా బాబు ఆరోపణలు భూ కబ్జా విషయానికి వచ్చినట్లయితే మీరు 59 జీవో కింద మీ ల్యాండ్ రెగ్యులేషన్ కొరకు అప్లై చేసుకున్నది అవాస్తవమా డిఫెన్స్ ల్యాండ్ సంబంధించినటువంటి డిఫెన్స్ ల్యాండ్ కేసులలో డిఫెన్స్ ల్యాండ్లో మీకు సంబంధించినటువంటి గార్డెన్ కానీ స్కూల్ కానీ ఉన్నది వాస్తవం కదా కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చింది వాస్తవం కదా 58 కింద అప్లై చేసుకున్నా మీ ఆఫీస్ మీ బోయిన్పల్లిలో ఉన్నటువంటి మల్లారెడ్డి ఆఫీస్ 59 జీవో కింద రెగ్యులేషన్ కొరకు అప్లై చేసుకున్నారా లేదా ఏం బట్టినా చాలా షార్ప్ ఉన్నారా రిపోర్టర్స్ మైక్ బట్టి మాది నేనున్న ఇల్లు నా పక్కకు ఆఫీసు మా తాత 1954 కంటే ముందున్న పొలం అది ఒక 13 గుంటలు 7 ఎకరాలు మేము 6.5 ఎకరాలు 81లో అమ్మేసినాం ప్లాట్లు చేసి జయనగర్ కాలనీకి నా ఇల్లు ఇప్పుడు ఆనే ఉంటుంది దాంట్లో ఒక బావి ఉన్నది పరంపోగు 13 గుంటలు అది మా ముగ్గురు కాకాయలు చిన్న ఆయనలు ఇద్దరు నేను మా నాయన ఆ ముగ్గురికి ఆ 13 గుంటలు వచ్చింది నేను అప్పుడే దాని మీద ఇది పట్టలేండి అనుకునే కట్టిన కడితే వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు ఇది పరంపోగని తేల్పిరు తేల్పితే దాన్ని 58-59 కింద 20 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద అప్లై చేసినది ఇవాళ కాదు నిన్న మొన్న కాదు అది నేను మినిస్టర్ అయినప్పుడు కాదు ఇంకా అది క్లియర్ కాలేదు అది అట్టే ఉంది మల్లారెడ్డి గారు మీరు మేడ్చల్లో ఐఎస్ మెజారిటీ వస్తుంది అంటున్నారు హరీష్ రావు కంటే మంత్రి హరీష్ రావు కంటే మీకు ఎక్కువ మెజారిటీ వస్తుంది అంటున్నారు అసలు ఎలా సాధ్యం మీకు ఎందుకు హరీష్ రావుతో మీరు పోటీ పడుతున్నారు
నేను పోటీ పడతలేను ఆయన, మంచి క్వశ్చన్ అడిగినాను. అట్లా అడగాలి, క్వశ్చన్ అడిగితే కూడా అంత మంచిగా అడగాలి. పర్ఫెక్ట్, గుడ్ 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 బాయ్, ఆయనకు మంచి మార్కులు వేయచ్చు. ఏం పేరు నీ పేరు? సతీష్ అన్న. సతీష్, మంచి పేరు. హరీష్ రావుకు, కేటీఆర్ సార్కు, దగ్గర కేసీఆర్ సార్కు 225,000 వాళ్ళ నియోజకవర్గంలో ఓట్లు. వాళ్ళకు పోల్ అయితే 170, 180, 160 పోల్ అవుతాయి. నా దగ్గర 635,000 ఓటర్స్. 635,000 400,000 పోల్ అవుతాయి. వాళ్ళకి ఏమైతే పోల్ అవుతాయి? 170. నా దగ్గర ఎంత పోల్ అవుతాయి? 400,000. మరి ఆ తేడా రాదా? సరే, మెజారిటీ రాదా? మల్కాజ్గిరి, మల్కాజ్గిరిలో, మల్కాజ్గిరి నుంచి కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కానీ, మైనంపల్లి ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయట పంపించడంలో మల్లన్న 100కు 1000% పనిచేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మీ ఫ్యామిలీకి ఏమో మల్కా 2 సీట్లు కావాలి, అదే మైనంపల్లి ఫ్యామిలీ 2 సీట్లు అడిగితే మాత్రం మీరు తెర వెనకుండి కుంపటి పెట్టి పంపించేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. చాలా మంచిగా అడిగినావు సాయి. ఇట్లా ఇట్లా నేర్చుకో, అడిగేటి నేర్చుకుంటాను. మీరు చెప్పండి సమాధానం. మైనంపల్లి అనే మనిషికి 2 సీట్లు అడిగిండా, 3 సీట్లు అడిగిండా, ఆయన పర్సనల్ అక్కడ అధిష్టానం, మాకు సంబంధం లేదు దాంట్లో. కానీ ఆయన ఏమైంది, ఏం తప్పు చేసిండు గుర్తా? తిరుపతికి పోయిండు, దర్శనం చేసుకుండు, అధిష్టాన్ని తిట్టిండు. ఆయనే దేవుడు, భస్మాసురుడు, ఆయన చేయి మీద, ఆయన నెత్తి మీద ఆయన చేయి పెట్టుకొని భస్మం అయిపోతాడు చూడు. ఆ మాదిరిగా అధిష్టాన్ని తిట్టంగానే వెంకటేశ్వర స్వామి పైకి వెళ్ళి గోయిందా గోయిందా అన్నాడు. ఆయన ఉన్న సీటు గోయిందా. అది వాళ్ళ దృష్టి, మరి మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అయిందా అయిందా అని మాకు వచ్చేసింది. భగవంతుడి కృప, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం. అంటే వాళ్ళిద్దరు సార్, అంటే ఇదే కృపతో అంటే మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, మంత్రి అయ్యారు, అంటే ముఖ్యమంత్రి మీద కూడా ఆశలు ఉన్నాయా భవిష్యత్తులో? నాకేం లేవు. నాకు ఇప్పుడు ఎందుకున్నా గుర్తా, ఈసారి ఇది లాస్ట్ ఎలక్షన్, మళ్ళీ నిలబడం. చెప్తున్నా, ఇప్పుడు కూడా చేయకపోతుంటే నాకు ఎందుకయ్యా? నాకు మంచి ఆస్తి ఉంది, మన్మడు, మన్మరాలు, కొడుకులు, కోడళ్ళు, పర్ఫెక్ట్ సెటిల్ అయ్యి సమస్యలు ఉన్నాయి. మీ వారసులు ఎవరు సార్? నాకు వారసులు ఇగో రాజకీయంగా ఒకటి సార్. ఏ కొడుకులు రంగాలు చేశారు సార్? మహేష్ సార్. నాకు మహేష్ బాబు ఇలా రాజకీయంలో వారసులు ఎవరు ఉన్నారు? మనము పిల్లలను కంటాం కానీ వాళ్ళ నొస్టెన్ కనం. విధిని తప్పించేది ఎవరి తరంపు కాదు గువల చెన్న. ఎప్పుడు ఎవరి అదృష్టం ఎక్కడుంటుందో, ఎవరికి రాజయోగం ఉంటుందో, ఎప్పుడు ఎట్లయితుందో వాళ్ళ నొస్టెల. ఇప్పుడు నా కొడుకులను కన్నా వారి అదృష్టాన్ని కనలేదు, వాళ్ళ నొస్టెల రాజకీయం. నేను అయితే కారా అంటే కూడా కాలేదు. పెద్ద పెద్దోళ్ళ కొడుకులు ఫెయిల్ అయిపోయారు. పెద్ద పెద్దోళ్ళు నేను చూసిన వాళ్ళు, భూస్వాములు ఉన్నారు, జమీందారులు ఉన్నారు. అందుకే అల్లుని దింపారా సార్? కొడుకులు కూడా తిరుగుతుంది, ఇంకా మా కోడలు కూడా తిరుగుతుంది. ఇంకా నీకు తెలియదు అంటే మైనంపల్లి కుటుంబంలో 2 టికెట్లు ఇవ్వనటువంటి బీఆర్ఎస్ మీ కుటుంబంలో 2 టికెట్లు ఎందుకు ఇచ్చింది? మీరు ఎందుకు అంత దగ్గర? మైనంపల్లి తన చేతులతోని తన చేసుకపోయి భస్మం అయిపోయింది కాబట్టి, ఆ సీట్ కాలేదు కాబట్టి ఎమర్జెన్సీ కోటలో మాకు రిలీజ్ అయింది అది. సార్ రేవంత్ రెడ్డిని ఎందుకు సార్ మీరు అంత దారుణంగా తిట్టారు? సాలి గూట్లేనే ఇంతటి దారుణమైనటువంటి పదాలు ఉపయోగించారు. అడిగిన నీ పేరు కూడా మంచి. ఏం పేరు నీది? రవికుమార్. రవికుమార్, గుడ్. ఆయన నా నియోజకవర్గానికి వచ్చిండు, లక్ష్మాపూర్లో దగ్గర మీటింగ్ పెట్టిండు, నన్ను బ్రోకరు, జోకరు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. వాని బిడ్డ పెళ్ళకి నన్ను పైసలు ఇచ్చి, నన్ను అడిగి, నా నియోజకవర్గానికి వచ్చి నన్ను తిడితే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నేను తట్టుకోలేకపోయినా, అందుకే వాని మీద తోడగొట్టిన, నా నోటికి వచ్చినట్టు తిట్టిన. సార్ వయసులో మీరు చాలా పెద్దవాళ్ళు, కొంచెం ఆయన అంటే ఎప్పుడు అట్లే మాట్లాడుతారు, మీరైనా సంయమనం పాటించాల్సింది కదా. అంటే ఒకటి తిడితే వడాలి. వాడు నా తోపుగాడా, వాడు నాకు పెద్దనా, వాడు నా మీద బ్లాక్మెయిల్ చేసినోడు. నేను వాడు తిట్టిన, తన పైసలు వాడిని బిడ్డ పెళ్ళికి పైసలు ఇచ్చినోడిని, పెద్ద చిన్న మర్యాద లేదు, రెస్పెక్ట్ లేదు. సీఎం క్యాండిడేట్ అంటావు, ఎంపీ అయినావు, మర్యాద లేదు. పెద్దలను గౌరవించుకునేది తెలియదు నీకు. పెద్ద చిన్న మర్యాద లేదు. నీ నోటుకు వచ్చిన మాట్లాడతావు, నువ్వే నా తోపు. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్ళికి ఎందుకు సార్ పైసలు ఇచ్చారు? ఆయనకి లేకనా? రానున్న ఎన్నికల్లో, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ చూసి ఓటేస్తారా మీకు నియోజకవర్గంలో, లేకపోతే మల్లారెడ్డిని చూసి ఓటేస్తారా? కేసీఆర్తో వెళ్తున్నారు మీరు ఎలక్షన్స్? కేసీఆర్ను చూసి ఓటేస్తారు, మల్లారెడ్డి చేసిన అభివృద్ధి పనులు చూసి ఓటేస్తారు. ఇవాళ టీఆర్ఎస్, బీఆర్ఎస్ గాలి, మొత్తం భారతదేశంలోనే ఒక చరిత్ర అయిపోతుంది. ఒక మోడల్ రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రం అంటే 28 రాష్ట్రాలల్లో ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ లాంటి సీఎం కావాలి, తెలంగాణ లాంటి రాష్ట్రం కావాలి, మాకందరూ కూడా అలాంటి అభివృద్ధి రాష్ట్రం కావాలి, అసలు అభివృద్ధి చేసే సీఎం కావాలని. ప్రాంతీయ పార్టీలదే రాజ్యం అని చెప్పే కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెట్టారు సార్? పెడతాం, మహారాష్ట్రకు పోవాలి, ఎంపీ సీట్లలో మొత్తం దేశం అంతా నిలబడతాం, వచ్చే గాలి అంతా మాది. అవును, ప్రాంతీయ పార్టీలది గాలి అన్నప్పుడు ఇప్పుడు మీ గాలి ఉండనట్టే కదా. దేశంలో రాహుల్ గాంధీ పుట్టినప్పటి సంది ఇందిరాగాంధీ అప్పటి రాహుల్ గాంధీ నెహ్రూ రాజీవ్ గాంధీ అంతా పరిపాలించారు. దేశంలో నీళ్లుండగా కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు, కరెంట్ ఉండగా కూడా కరెంట్ ఉత్పత్తి చేయలేదు. వాళ్ళు అన్ని భూమిలోకి వెళ్ళి ఆకాశం దాకా అన్ని స్కామ్లే కాంగ్రెస్. వాళ్ళు ఎవరు నమ్మడు. ఏడైతే బీజేపీ ఎందుకు గెలిచింది చెప్పు, ఏడ కాంగ్రెస్ ఉంటాడా బీజేపీ గెలిచింది? ఎందుకు గెలిచింది బీజేపీ రాష్ట్రంలో కానీ కేంద్ర జాగాలను మీరు చూడండి. ప్రాంతీయ పార్టీలు ఉన్నతాన బీజేపీ గెలవలే, ఏడ కాంగ్రెస్ ఉంటే సార్ ప్రాంత సార్ 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 2024లో కానీ ఇప్పుడు కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ హంగ్ వస్తే టీఆర్ఎస్ ఎవరితో కలుస్తుంది? మాతోటి వాళ్ళు కలుస్తారు భయ్యా. ఎవరు కలుస్తారు? మాతోనే కలుస్తారు. ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటారు? చక్రం దిమ్మిట్టోళ్ళం, మా కేసీఆర్ చక్రం దిమ్ముతాడు. అవును, రాష్ట్రంలో హంగ్ వస్తే బీఆర్ఎస్ కి బీజేపీతో దోషం చేస్తుంది, కాంగ్రెస్ తో చెప్తాడు. మేమే చక్రం దింపుతాం దేశం రాష్ట్రం గురించి చూస్తావు కదా సార్. రాష్ట్రంలో కూడా మల్లారెడ్డి వెలమ దొరల పంచన చేరాడు, వెలమ దొరలు ఏ చెప్తే అది చాకరీ చేస్తున్నాడు అని చాలా ఆరోపణలు ఉన్నాయి. సో రెడ్డి కుటుంబంలో బుడ్డి రెడ్ల పరువు తీస్తున్నారు అని చాలా మాట్లాడుతున్నారు, దాని మీద ఏమంటారు? అంటే రెడ్డిలుగా వెలమ దాంట్లో ఉండొద్దు, రాజకీయంలో ఉండొద్దు, సీఎం దగ్గర ఉండొద్దు, కేబినెట్ మినిస్టర్ ఉండొద్దా? ఆ దొంగల సోపతి ఉండాలి రేవంత్ రెడ్డి ఎంబడి, ఆ బ్లాక్ మెయిలర్ కానీ ఎంబడి ఉండాలి రెడ్డిలు, ఆయన సోపతి ఉండాలి, ఆయన పంచన ఉండాలి. సార్ ఒక నన్ను కేబినెట్ మినిస్టర్ ఇచ్చిండు, ఆయన ఏమిచ్చిండు? నన్ను లూటీ చేసిండు, ఆయనకి తేడా చూడు. కాంగ్రెస్ లో రెడ్డి అంటే ఒక రేవంత్ రెడ్డి ఎందుకు కనిపిస్తాడు మీకు? చాలా మంది ఆయన కదా సీఎం క్యాండిడేట్, మీరు చెప్తున్నారు కదా. ఆయన కూడా చెప్పుకోవట్లేదు కదా, నేను సీఎం క్యాండిడేట్ అని చెప్తున్నారు. యాక్చువల్ గా మేము వస్తున్నాను, ఆయనే చెప్తున్నారు కదా మీరు. సార్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మల్లన్న ఏడ కనిపించలేదు, మల్లారెడ్డి ఒక నిమిషం చాలా మంచి మాట నేను చెప్తా, పూర్తి అడగని విన్న. మల్లారెడ్డి ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత హైబ్రిడ్ పొలిటీషియన్గా బీఆర్ఎస్లో బీటీ బంగారు తెలంగాణ బ్యాచ్లో జాయిన్ అయ్యాడు, ఆ తర్వాత ఆ కోటాలో జాయిన్ అయ్యి మినిస్టర్ అయ్యాడు, తర్వాత నెక్స్ట్ అల్లునికి ఎంపీ సీట్ ఇప్పించుకున్నాడు. వీళ్ళక పదవులు, ఈయనక పదవులు, ఇట్లా పారాచూట్ లీడర్ మీరు అన్నది ఒక రకమైనటువంటి ఆరోపణ సార్, దానికి సమాధానం చెప్పుకోవాలి. 200% నువ్వు కరెక్ట్ చెప్పు. పారాచూట్ లీడర్ 200% నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. చెప్పు. నేను బీటీ బ్యాచ్ మైక్ దగ్గర. నేను ఉద్యమం చేసినని చెప్పలేదు, నేను ధర్నాలు చేసినని చెప్పలేదు, నేను అక్కడిక్కడ పోయి తెలంగాణ కోసం పోరాడి కత్తులు రాష్ట్రం చేసినని చెప్పలేదు. నేను నా కాలేజీలో నా విద్యా సంస్థలు అప్పుడు నేను తెలంగాణ బిడ్డను, నాకున్న తెలంగాణ కావాలని, కానీ నేను ఉద్యమాలు అందులో పాల్గొనలేదు. నేను నువ్వు చెప్పింది కరెక్ట్, అంటే డబ్బుతో అంత మాత్రం నేను తెలంగాణ బిడ్డను కాదా? నాకు రైట్ లేదా? నాకు హక్కు లేదా? రేవంత్ రెడ్డి ఉద్యమం చేసిండా? ఆయన నా లెక్కనే కదా, బీటీ బ్యాచే కదా. మల్లారెడ్డి గారు కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? కేటీఆర్. ఎందుకు నీకు ఆ డౌట్? మీకేమైనా డౌట్ ఉందేమని అడిగారు. ఎందుకని అవుతాడు అంతే, మీరెందుకు కాదు కాము సార్? అంటే ఇద్దరు కూడా ఏదైతే పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళే కదా సార్, అంటే ఎవరైతే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కానీ కేటీఆర్ వైపు ఎందుకు మొప్పు చూపుతున్నారు? అంటే హరీష్ రావు కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తే కదా. తల్లా పిల్ల మన ఎవరు గొప్ప అంటే ఇద్దరు గొప్పనివా? కేటీఆర్ అవుతాడు. మీరు కేటీఆర్ పేరు చెప్పబోతే నెక్స్ట్ క్యాబినెట్లో మీ పేరు ఉండదు, అందుకే చెప్తున్నాను. అవన్నీ చూడు చూడు, క్యాబినెట్లో పేరుండదు, నువ్వు మళ్ళీ ఉండవు, అవన్నీ కాదు. మనం ఇలా టీఆర్ఎస్ పార్టీలు ఎట్లుంటుంది అంటే ఒక టీం వర్క్, క్రమశిక్షణ గల పార్టీ, సింగల్ హ్యాండ్ మీద నడుస్తుంది. సార్ మీరేమో రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేనని చెప్తున్నారు, ఆయన మా వేదిక పైనే చెప్పడం జరిగింది. బీఆర్ఎస్లో ఉంటేనే తెలంగాణ ఉద్యమం చేసినట్ట, లేకపోతే మేబీ మహేష్ బాబు నువ్వే చెప్పు, ఆయన ఉద్యమం చేసిండా, ఏమైనా ధర్నాలు కూర్చుండా, నువ్వే చెప్పరాదు ఊకే, అదంతా నాకెందుకు అడుగుతావు? మీరు చేయలే, ఆయన చేయలే, ఇద్దరు చేయలేదని చెప్పినా కదా, ఆయన కూడా చేయలేదని చెప్పిన కదా, ఆయన చేసిండి అంటున్నారు కదా, మరి నువ్వే చెప్పాలి. కేసీఆర్ కేసీఆర్ దగ్గర ఉన్న క్వాలిటీస్ కేటీఆర్ దగ్గర ఉన్నాయి సార్, సీఎంఐ క్వాలిటీస్. మీరు ఒక విషయం చెప్తా, ప్రపంచ దేశంలో భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలలో మున్సిపల్ శాఖ అసలు మంత్రి
ఐటీ శాఖ అంత స్మార్ట్ మంత్రి, స్మార్ట్ అంటే ఎర్రగపురకు కాదు, విను పూర్తిగాను, వర్క్ల పనిల డెవలప్మెంట్ల అభివృద్ధిల ప్రపంచ దేశాలన్నీ కూడా ఇన్వెస్టర్స్ తీసుకొచ్చిన ఆ కేటీఆర్ లాంటి మినిస్టరు 28 రాష్ట్రాలు ఏ ఐటీ మంత్రి లేడు సార్. కేసీఆర్ వల్లనే కేటీఆర్ దేశంలోనే నంబర్ వన్ ఐటీ, నంబర్ వన్ కేసీఆర్ వల్లనే కదా సార్ కేటీఆర్ కి అంత వచ్చింది ఇమేజ్ వచ్చింది. బెంగళూరు ఉండేది ఐటీ అంటే ఇలా హైదరాబాద్ తీసుకొచ్చింది మల్లారెడ్డి గారు. కేసీఆర్ వల్లనే కదా కేటీఆర్ కి అంత ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ పక్కన పెట్టమంటారు కాదు. ఇప్పుడు నా కొడుకు నాకంటే కూడా గొప్పోడు కావచ్చు, తప్పలేదు, మేబీ రాంగ్ కాదు కదా అది. కేసీఆర్ కంటే కూడా గొప్పోడు అవుతాడు. కేసీఆర్ కంటే గొప్ప క్వాలిటీస్ ఉన్నాయంటున్నా. ఉంటాయా తండ్రికి దగ్గర కొడుకు వెళ్తాడు కదా మంత్రి గారు, తండ్రికి దగ్గర ఇంకా మించి కొడుకు వెళ్తాడు కదా, అది అదృష్టం కదా అక్కడ రావడము. మంత్రి గారు మేడిగడ్డ ఇష్యూ కావచ్చు, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇష్యూ కావచ్చు, గత నెల రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఏమన్నా నష్టం చేసిందని మీకేమన్నా అనిపిస్తుందా? మీ పార్టీలో ఏమైనా అంతర్గతంగా చర్చ జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీ అంటూ ఆరోపిస్తుంది కాళేశ్వరంకి ఏటీఎంలో వాడుకున్నారు మీరు అనేదంటే ఒక ప్రశ్న. సో దాని మూలంగా ఏమైనా నష్టం జరుగుతుందా ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా రాజకీయంగా? చూడు సాయి, కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎవరు కట్టలేరు అది, కేంద్రం సహాయం లేకుండా కట్టిండు. ఈరోజు పంటలు వండుతున్నాయి, 46,000 చెరువులు ఉన్నాయి, ఎక్కడ చూసినా మే జూన్ నెలలో కూడా కలకలలాడుతున్నాయి, గలగలలాడుతున్నాయి. ఎక్కడ చూసినా 10-15 కిలోల చేపలు మనం ఒట్టి అప్పుడు చేప అది ఏదో ఎండబెట్టే చేపని ఏమంటారు దాన్ని, చేపలు ఒట్టి చేపలు అంటారు, ఒట్టి చేపలు తిందాం మనం. ఇలా 15 కిలోల కుర్రమటలు, 15 కిలో కుర్రమటలు బెస్తోలు కానీ ముదిరాజులు కానీ పండుగ చేసుకుంటారు ఒక్కొక్కరు 15 కిలో. రాహుల్ గాంధీ, రేవంత్ ఆ చెర్రల నీళ్ళు ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే స్కాము, కేసీఆర్ అంటేనే నీళ్లు. కాళేశ్వరం ఒక ఏటీఎంగా మారింది బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నేతలకు. డెవలప్ చేస్తే ఏటీఎమా? రాహుల్ గాంధీ కూడా వెళ్ళారు అక్కడికి. రాహుల్ గాంధీ ఏంటి, ఆయన పుట్టినప్పటి స్కాములే కాంగ్రెస్ లో. రాహుల్ గాంధీకి ఏమి ఇరక, ఆయనకి ఎద్దు తెలియదు, నాగలు తెలియదు. రాహుల్ గాంధీకి ఏం నాలెడ్జ్ ఉంది సార్? మల్లారెడ్డి గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అంటారు, ఇదేమైనా రాచరికమా సార్? రాచరికం కాదు బట్ టాలెంట్. ఇందాక మీరేమో మాది క్రమశిక్షణ గల పార్టీ అన్నారు, కానీ మీరు కూర్చున్న ప్లేస్లోనే రేవంత్ రెడ్డి కూర్చొని మా కాంగ్రెస్ పార్టీలో మొత్తం 85 మంది సీఎం అభ్యర్థులే, ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది, మా దాన్ని ఎవరైనా కావచ్చు అన్నారు. కానీ ఇందాక మీరు అంటున్నారు కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్. క్రమశిక్షణ ఉంది కాబట్టి ఒకటే పేరు చెప్పిన, ఆయన క్రమశిక్షణ లేదు కాబట్టి అంత 85 మంది చెప్పాడు. సీఎం అంటే కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు కవితో వీళ్ళేనా అనేది కూడా చాలా మంది ప్రశ్న. ఏమని అనుకున్నా, మాది క్రమశిక్షణ గల పార్టీ బస్. అంటే ఈ కుటుంబ పాలన పోవాలన్నదే బీజేపీ చెప్తున్నటువంటి మాట. బీజేపీ ఏముంది, అదంతా దివాళా తీసింది ఓటు. అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆయన, బీజేపీది ఏం లేదా అక్కడ, ఎవరు కాంగ్రెస్ బీజేపీ ఆల్టర్నేట్ లేదు, దొందు దొందే. ఇప్పుడు మా బీఆర్ఎస్ పోతేనే కదా వాళ్ళకి, ఇప్పుడు చురుకలు పుడతాయి, ఇప్పుడు చెమటాలు పడతాయి. 2024లో ఆయన మీలాగే టీఎంఈ కదండి వచ్చింది పైకి, మోడీ గారు కూడా మీలాగే టీఎంఈ పైకి వచ్చారు, పాలం మీలట్టు టీఎంఈ పైకి వచ్చారు. అవును, ఇప్పుడు దేశాన్ని కూడా చాయమినట్టు అమ్ముతున్నాడు కదండి ఆయన, మంచిగా పబ్లిక్ సెక్టర్లన్నీ అమ్ముతున్నాడు. 1200 సిలిండర్ చేసిండు ఆయన, చేయొచ్చుగా 300 సిలిండరు, ప్రైమ్ మినిస్టర్ కదా దేశానికి, తప్ప ప్రజలకు సార్ మీరు చేయొచ్చు, మీరు చేయొచ్చు సార్. మేము ఇచ్చినాం కదా 400, అందుకే ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. లాస్ట్ మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మరొక 2 వారాల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి, మల్లారెడ్డి గారు మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారా, ఇంట్లో కూర్చోబోతున్నారా, లేకపోతే ఏంటి, ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు? అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్తున్నా మా తెలంగాణ ప్రజలకు, అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ములకు అందరికి కూడా. కేసీఆర్ లాంటి సీఎం మనకు ఒక గొప్ప మహాత్ముడు, అలాంటి సీఎం దొరకడం మన అందరిది కూడా అదృష్టం. మంచి గురుకుల పాఠశాలలు తెరిచిండు, తాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, మంచి హరితారం పెట్టిండు, నర్సరీలు తెరిచిండు, ప్రతి మహిళకు మంచిగా అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారు. దయచేసి ప్రజలందరూ కూడా ఒక పెద్దమ్మ కానీ, నాయనమ్మ కానీ, అమ్మమ్మ కానీ బాగా ఆలోచన చేసి
కేసీఆర్ లాంటి పెద్ద కొడుకు మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి 30 తారీఖు నాడు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. రేపు మరొక నెట్తో మళ్ళీ కలుసుకుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.